ॐ यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरं व्रात्यश्रोत्रिययोर्वेद पाठापाठकृताभिधा नाहारादावस्तिभेदः सोऽयं न्यायोऽत्र योज्यताम्। చర్చ ఏమంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి? జ్ఞాని అంటే తన స్వరూపము తెలుసున్నవాడు, తన గురించి తెలుసున్నవాడిని జ్ఞాని అంటారు, సెల్ఫ్ నాలెడ్జ్. అజ్ఞాని అంటే తన గురించి తెలియనివాడు. చూడండి, మనం ఈ జగత్తులో ఒక జీవితకాలం జీవించాల్సి ఉంటుంది. ఎంతో కొంత 70 or 80 ఏళ్ళు జీవించాలి కదా. ఆ జీవిస్తున్నంతకాలము మన స్వరూపం గురించి, నా గురించి నాకేమీ తెలియకుండా నేను జీవించుట, ఇదంత విడ్డూరమైన విషయమో చూడండి. దీంట్లో ఒక పద్ధతి ఉంది. మీ దేహము మీ అధీనంలో ఉన్నట్లయితే, అంటే మంచి అనుశాసనబద్ధంగా మీరు జీవించినట్లయితే, దేహదృష్ట్యా అనుశాసనము అంటే ఆహారము, తర్వాత ఎక్సర్సైజ్ అన్నది ఆధునిక కాలంలో అవసరమైనది. ప్రాచీన కాలంలో ఒక జనరేషన్ ముందు ఎక్సర్సైజ్ అవసరం ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళు నడిచేవారు. నేను చూసేవాడిని, మా నాయనగారు వాళ్ళు మైళ్ళకి మైళ్ళు నడిచేవారు. ఎక్కడికి పడితే అక్కడికి నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు, చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్ళిపోయేవారు. సో దాంతో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయవలసిన ఆవశ్యకత ఎప్పుడూ వాళ్ళు ఫీల్ కాలేదు. తర్వాత డయాబెటీస్ అని ఇత్యాది పదాలు వినబడేవి కావు, అసలు కమ్యూనిటీలోనే ఉండేది కాదు డయాబెటీస్. ఎందుకంటే అందరూ నడుస్తూ ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, ఒళ్ళు వంచి పని చేసుకుంటారు. ఆ జీవితంలో తమ పనులు తాము చేసుకునేటప్పటికే వాళ్ళు అలసిపోతారు. చాలా సరళమైన భోజనం చేసేవారు, ఏదో కూర పప్పు ఆ భోజనం ఏదో చేసేవారు. కాబట్టి వాళ్ళకి చాలా మటుక్కి దేహం ఆరోగ్యంగా ఉండేది. ఆధునిక కాలంలో ఆహారం యొక్క ఉపలబ్ధి అంటే లభ్యమొకటి అధికమైనది. ఒకప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంకా రాత్రి భోజనం పెట్టే వరకు నోరు మూసుకు పడి ఉండేవాళ్ళం. ఇప్పుడు స్నాక్స్ అని ఇదని అదని ఏవేవో ఉపలబ్ధి ఎక్కువ, అంటే అవైలబిలిటీ ఎక్కువైనది. దాంతో జనులు తినే ఆహారము మోతాదు పెరిగినది. తర్వాత మెషీన్లు అన్ని పనులు చేసేస్తూ ఉంటాయి, మనం చేయాల్సింది చాలా తక్కువ ఉంటుంది. ఓసారి ఎవరో ఒక ఎకనమిస్ట్ చెప్పారు, వాషింగ్ మెషిన్ వచ్చి నిర్మా పౌడర్ వచ్చిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా మూతపడింది. మీరు బాంబేలో టెక్స్టైల్ మిల్స్ ఉండేవి, మిల్లు తర్వాత మిల్లు అలా ఉండేవి, సమ్ 16-18 టెక్స్టైల్ మిల్, అవన్నీ మూతపడిపోయాయి. ఎందుకంటే పూర్వం ఆ వస్త్రాన్ని ఇలాగ రాతికేసి కొట్టి ఉతికేవారు, కాటన్ వస్త్రాలని రాతికేసి కొట్టేవారు. తర్వాత సోడాని నీళ్లలో పోసి మరిగించి ఆ మరిగే సోడాలో ఈ వస్త్రాలు పాడేసి తీసి చాకలి రాతికేసి కొట్టేవాడు. ఇంకా ఆ వస్త్రం ఏం మిగులుతుంది? అది ఏడాది అయ్యేప్పటికి అది తునాతునకలు అయిపోతుంది. వాషింగ్ మెషీను నిర్మా పౌడరు వచ్చిన తర్వాత చాకలి అనే ఒక ప్రొఫెషన్ సమాజంలో అంతరించిపోయింది. ఇప్పుడు ఆ ప్రొఫెషన్ లేదు, చాకళ్ళు అనే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరికి వాళ్ళే ఉతికేసుకోవటం, ఎవరికి వాళ్ళే ఇంకా విస్త్రీ చేసి వాళ్ళు ఉన్నారేమో, కానీ చాకళ్ళు అనేవాళ్ళు ఆ ప్రొఫెషనే అంతరించిపోయింది. తర్వాత వస్త్రాలు ఇంకా ఒక చొక్కా ఉందంటే అది అలా ఉంటుంది, అంతే, తిరిగేది లేదు. సో ఈ విధంగా దేహమును ఆధునిక కాలంలో ఆహారము నియమము అనేది ఒక ప్రధానమైన విషయం. దేహానికి ఎక్సర్సైజ్, ఈ రెండూ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మీ జీవితంలో 15% మీ కంట్రోల్లో ఉంటుంది. 15% మనస్సు అంటే ఇమోషన్స్, తర్వాత ఈ కోపతాపాలు రాగద్వేషాలు వీటి ఎడల మీరు జాగరూకులై వాటిపై కొంత స్వాధీనత మీకు ఉన్నట్లయితే
జీవితంలో 50% మీ అధీనంలో ఉంటుంది. ఆత్మజ్ఞానము, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు 100% జీవితమును స్వాధీనతతో, ఫ్రీడమ్, స్వాధీనత అంటే ఫ్రీడమ్, దాంతో జీవించగలుగుతాడు. కాబట్టి స్వరూప జ్ఞానం, తన గురించి తనకు తెలియకుండగా జీవిస్తూ ఉండడం అనేది అదే అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. తర్వాత దీంట్లో పెద్ద దోషం ఎక్కడొస్తుందంటే, ఎప్పుడైతే తన గురించి తనకు తెలియదో, తన స్వరూపం ఏమియో తనకు తెలియదు, దానివల్ల దేహమే తాను, ఇంద్రియములు, మనస్సు, ఈ దేహేంద్రియ సంఘాతం ఏదైతే గలదో ఇదియే తాను అనే ఒక అజ్ఞానంలో మనుషులు బతికేస్తూ ఉంటాడు. పండితులు కూడా అలాగే బతికేస్తూ ఉంటారు. దీంట్లో పండితులకి పామరుడికి ఈ అంశంలో భేదమేమీ లేదు. అలా బతికేస్తూ ఉంటే ఈ జగత్తు సత్యమనే భ్రమలో పడిపోతారు. మీ స్వరూపం మీకు తెలిస్తే నా స్వరూపమునందు ప్రకాశించే దృశ్యమే తప్ప వాస్తవము కాదు అనే సంగతి జగత్తు గురించి ఆటోమేటిక్గా తెలుస్తుంది. తన స్వరూపం తెలుస్తూనే జగత్తు సత్యము కాదు అని తెలిసిపోతుంది, జగత్తు యొక్క మిథ్యాత్వం అనుభవానికి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండగా దేహేంద్రియ సంఘాతము ఎడల ఆత్మబుద్ధితో మనిషి జీవిస్తూ ఉంటాడో, వాడికి జగత్తు యథార్థం అనిపిస్తుంది. కాబట్టి జగత్తులో ఘటిల్లుతో ఉండేటువంటి ఘటనలన్నింటి ఎడల యథార్థ బుద్ధితో, వాస్తవ బుద్ధితో మనిషి జీవిస్తూ ఉంటాడు. దాంతో జగత్తులో ఈ ఘటిల్లేటువంటి విషయములు ఏవైతే గలవో, ఘటనలు ఏవైతే గలవో, ఇవి కేవలము దృశ్యములు. అంటే నాటకం సినిమా తెర మీద కనపడే దృశ్యములు, లేదా నాటక రంగం మీద కనపడే నాటకము తప్ప, జగన్ నాటకమే తప్ప దీంట్లో వాస్తవికత లేదు అనే కఠోరమైన సత్యము వాడికి తెలియకుండానే ఉండిపోతుంది. ఒక పెద్ద దోషం. రెండవ దోషం ఏమిటంటే, మన మహర్షులు, మన ఉపనిషత్తులు, వేదము, తర్వాత ఆ మహర్షులు, వాళ్ళు ఎప్పుడు కూడా ది గాడ్ అనేది వాళ్ళు పెట్టుకోలేదు. ఈ దేశంలో ది గాడ్ ఉండేది కాదు. ది గాడ్, ది గాడ్ అంటే ఒక దేవుడు ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా ఒక దేవుడు ఫలానా చోట ఉన్నాడు అనే దృష్టి ఉండేది కాదు. దేవుణ్ణి మెప్పించి దేవుణ్ణి చేరుకోవడం అన్నది జీవితం యొక్క లక్ష్యముగా లేదు. మోక్షం అనే దానికి అర్థం, మోక్షం అంటే ఫ్రీడమ్ అని అర్థం. వాళ్ళు మోక్షమును కోరుకున్నారు, మోక్షాన్ని ఆరాధించారే తప్ప ది గాడ్ వాళ్ళు ఎప్పుడూ ఎరగరు. సో ఈ ది గాడ్ అన్నది, దట్ ఈజ్ ఎన్ అబ్రహామిక్ ఫెయిత్స్ నుంచి వచ్చే సెమిటిక్ గాడ్ అంటారు. సెమిటిక్ గాడ్, ది గాడ్, ఇది అబ్రహామిక్ ఫెయిత్స్ నుంచి వచ్చిందా అనిపిస్తుంది. అంచేతనే మనకి వాళ్ళు, ప్రాచీనులు, వాళ్ళు ది గాడ్ వర్షిపర్స్ కాదు, వాళ్ళు సీకర్స్, వాళ్ళు అన్వేషకులు. అంచేతనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అలాగే ధర్మ జిజ్ఞాస. జిజ్ఞాసయే తప్ప తెలుసుకోవాలనే తప్ప, తెలుసుకోవడమే తప్ప విశ్వసించడం ఎరగరు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది, మనకి ఎప్పుడైతే వీడికి ఆత్మస్వరూపం తెలియదో, వీడికి ఒక ది గాడ్ అవసరమవుతాడు. ది గాడ్, ఓ పిల్లాడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా మామ్, దేవుడు మొగాడా ఆడదా అని అడిగాడు. అడిగితే ఆ తల్లి ఆలోచించింది. సింగిల్ మదర్ ఆవిడ, లేదు ఒకటి సింగిల్ మదర్ అంటే భర్తతో కాకుండా తనంత తానుగా ఉంటుంది, కొడుకుని పెంచి పెద్ద చేసి వాడిని చదివిస్తుంది, వాడు ఏదో కాలేజీలోనో స్కూల్లోనో చదువుతో పరిగెత్తుకొచ్చి అడిగాడు. సింగిల్ మదర్ అడిగితే ఆవిడ ఆలోచించి బోత్ అని చెప్పింది. వాడు పాపం అర్థం కాలేదు వాడికి, సరే వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు మొన్నాడు పరిగెత్తుకొచ్చి, మామ్, దేవుడు బ్లాకా వైటా అని అడిగాడు. ఎందుకంటే మొగ ఆడ అనే పెద్ద చర్చ సమాజంలో సాగుతూ ఉంటుంది ఎప్పుడూ. అలాగే మీరు వెస్ట్రన్ సొసైటీస్లో రేసిజం డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. దేవుడు మొగ ఆడ బ్లాకా వైటా అని అడిగాడు. ఆవిడ ఆలోచించింది, ఏం చెప్తుంది వాడికి, బోత్ అని చెప్పింది. ఆ మొన్నాడు వచ్చి వాడు అడిగాడు, దేవుడు స్ట్రైటా గేయా అని అడిగాడు.
ఆవిడ ఆలోచించి బోత్ ఏం చెప్తుంది. సో దట్ ఈజ్ హౌ యు ఎండ్ అప్ దేర్. అంచేతనే దేవుడు అనేప్పటికీ ఒక పెద్ద ఆయన మగ ఆయన అయి ఉంటాడు, ఆయనకు వివాహము, ఆయనకు బర్త్డే, ఆయనకు పిల్లలు, ఈ రకంగా యు ఎండ్ అప్ దేర్. దట్ ఈజ్ హౌ యు ఎండ్ అప్. మన మహర్షులు పాపం వాళ్ళు అలా ఎరగరు, వాళ్ళకి తెలుసున్న సంస్కారం అది కాదు. వాళ్ళు యతో వాయుమాని భూతాన్ని జాయంతే అని ఆ విధంగా దాన్ని వ్యాఖ్యానం చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప ఈ మోడల్లో, ఈ సెమిటిక్ మోడల్లో వాళ్ళు ఎరగరు. ఈ సెమిటిక్ మోడల్ ఏమవుతుందంటే దెర్ ఈజ్ నో సీకింగ్, అన్వేషణ ఏమి ఉండదు, జిజ్ఞాస ఏమి ఉండదు. దెర్ ఈజ్ ఓన్లీ బిలీవింగ్. యు జస్ట్ బిలీవ్. అండ్ బిలీఫ్కి నాలెడ్జ్ అని పేరు పెట్టుకుని, బిలీఫ్కి నాలెడ్జ్ అని పేరు పెట్టడం అది చూసారా? వీడు విశ్వసిస్తూ ఉంటాడు, విశ్వాసానికి జ్ఞానం అని పేరు పెడతాడు. విశ్వాసం జ్ఞానం ఎలా అవుతుంది? అన్వేషించి తెలుసుకున్నది జ్ఞానం అవుతుంది. కానీ వాడెవడో నమ్మిన దాన్ని మీరు నమ్మి కూర్చుంటే అది జ్ఞానం అవుతుందా? తర్వాత ఈ విశ్వాసంలో ఇంకొకటి ఉంది, ఏదైనా ఒక విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసం, అదే విశ్వాసము గలవాళ్ళు మీ చుట్టూ 1000 మంది ఉండాలి, అప్పుడు మీకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏమండో మీరు ఓపెన్ మైండ్తో వినాలండో, మీ పాండిత్యం అంతా ఎదురకుండా పెట్టుకుని వినకూడదు, మీరు ఎంప్టీ మైండ్తో వినాల్సి ఉంటుంది. మీకు చాలా తెలుసు, మీరు ఎన్నెన్నో చదివి ఉన్నారు, ఆ రకంగా వింటే నేను చెప్పేది దానికి ఏమీ సందర్భం ఉండదు. మీరు ఓపెన్ మైండ్తో వినాలి. విశ్వాసం చూడండి, సపోజ్ ఒక విశ్వాసము కలదు, అది మీరు ఒక్కరే విశ్వసిస్తున్నారనుకోండి, యూ లుక్ స్టూపిడ్, ఐ టెల్ యూ. మీరు ఒక్కడే విశ్వసిస్తే దాన్ని స్టూపిడిటీ అంటారు. మీ చుట్టూ ఒక ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, 1000 మంది, 10,000 మంది విశ్వసిస్తున్నారనుకోండి, అప్పుడు దట్ బికమ్స్ ఏ రిలీజియన్. దానికి ఒక కంఫర్ట్ అవుతుంది, ఒక కంఫర్ట్ జోన్ మీకు లభిస్తుంది, యూ ఫీల్ కంఫర్టబుల్, అదర్వైజ్ యూ లుక్ స్టూపిడ్. కాబట్టి ఆ రకంగా విశ్వాసము. కాబట్టి మనిషి ఏమైపోతాడంటే ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడో విశ్వాసంలో బతికేస్తాడు. ఈ విశ్వాసానికి అందమైన పేర్లు పెడతాడు. విశ్వాసము, బిలీఫ్ అంటే వినడానికి అంత శోభగా ఉండదు, దానికి కొంచెం అలంకారం చేసి పేరు మార్చండి, దానికి జ్ఞానము అని పేరు పెట్టండి, ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. దానికి సంప్రదాయము అని పేరు పెట్టండి, ట్రెడిషన్ అని. సంప్రదాయం అంటే ఏంటండి? వాళ్ళందరూ విశ్వసించింది నేను విశ్వసిస్తున్నాననే కదా, అంతకంటే దాంట్లో ఘనకార్యం ఏమున్నది? దానికి ఇప్పుడు ఎరా నువ్వు దీన్ని ఎందుకు నువ్వు అడ్డబొట్టు ఎందుకు పెట్టుకున్నావు అంటే మా నాన్నగారు పెట్టుకున్నారు కాబట్టి. ఆయన ఎందుకు పెట్టుకున్నారు? ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు ఎక్కడో ఎట్ సమ్ పాయింట్. సో విశ్వాసం అనే దానికి జ్ఞానము అని ఒక పేరు పెట్టడం, సంప్రదాయము అని ఇంకో పేరు పెట్టడము, ఇంకా ఆగమం అని కూడా పెట్టేశారు పేరు. ఆగమం అనేది మామూలుగా మాండుక్యోపనిషత్తు ఆ సందర్భంలో ఆగమ శబ్దానికి అర్థం వేరే. ఇప్పుడు వీళ్ళు ఈ దేవాలయాల వాళ్ళు ఆగమం అనేది ఎవళ్ళ ఆగమం వాళ్ళది. ఈ మధ్యన సాయిబాబా దేవాలయం కట్టాలంటే దానికి ఆగమం ఉంది, యు నో ఇట్ ఆర్ నాట్. శైవాగమము వైష్ణవాగమము పనికిరావు దానికి. సాయిబాబా ఆగమం వేరే ఉన్నది. మీరు అయ్యప్ప దేవాలయం కట్టాలనుకోండి, శైవాగమాలు వైష్ణవాగమాలు పనికిరావు. అయ్యప్ప ఆగమం ఒకటి ఉంది, అది గురుస్వామికి తెలుస్తుంది. ఆ గురుస్వామి ఇంకో దృష్టితో చూస్తే అతనికి అయి ఉన్ను అరుడుకి తెలియకపోవచ్చు, కానీ అయ్యప్ప దేవాలయం ఆగమం ఆయనకే తెలుస్తుంది. నేను ఒకసారి అయ్యప్ప దేవాలయాలకు కుంభాభిషేకానికి వెళ్ళాను, నేను ఐ కుడ్ సీ ఆల్ దాట్. కాబట్టి ఆగమ శబ్దం కూడా అది మాండుక్యం ఆగమ ప్రకరణం పాఠం చెప్పేప్పుడు నాకు అనిపి అయ్యో ఈ ఆగమం అంటున్నాం ఇక్కడ, వీళ్ళు ఈ ఆగమం అని వాళ్ళకి తోచిన ఆగమాలు వాళ్ళు పెట్టేసుకుని ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. కాబట్టి సో దానికి ఆగమం అని పేరు, ట్రెడిషన్ అని పేరు, బిలీఫ్కి జ్ఞానం అని పేరు పెట్టేయటం. బిలీఫ్కి జ్ఞానం అని పేరు పెట్టేయటం. బిలీఫ్కి ఎప్పుడైతే మీరు జ్ఞానం అని పేరు పెట్టేశారో ఇంకేమైపోయింది? మీరు తెలుసుకోవాల్సింది ఏదీ లేదు, తెలుసుకోవాల్సింది ఏదీ లేదు, జిజ్ఞాస లేదు. మీరు ఆలోచించుకోండి, మనిషి ఎలా ఉన్నాడో ఆలోచించండి. నేను దీని మీద చాలా చోట్ల నేను చెప్తూ వచ్చాను, చాలా జాగ్రత్తగా నేను ప్రతిపాదిస్తూ వచ్చాను.
మీరు కూడా పెద్దలు ఆలోచించగలుగుతారు. ఎప్పుడూ కూడా నాకు తెలుసు అని వాడు అనుకున్నట్లయితే పైకనక్కర్లేదు, పైకనక్కర్లేదు. ఆ భావన ఫిక్స్ అయిందంటే మనస్సులో, ఇంకా వాడు జీవితంలో ముందుకు వెళ్ళడం అనే ప్రసక్తి ఉండదు. చూడండి, ఎంత గొప్ప విద్వాంసుడైనా నాకు తెలుసు అన్నది కొద్దే ఉంటుంది, నాకు తెలియదన్నదే ఎక్కువ ఉంటుంది. ఎవరికి వారు చూసుకుని నాకు తెలుసు అంటే న్యాయమా, తెలియదు అంటే న్యాయమా చెప్పండి? తెలియదంటేనే న్యాయం. అంచేతనే నాకు తెలుసు అన్నవాడు వాడు అహంకారి అయిపోతాడు, తర్వాత వాడు ఇంక తెలుసుకునేటువంటి సందర్భం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ జిజ్ఞాసలో నాకు తెలియదు అనే మాట, ఐ డోంట్ నో అనేది మౌలికమైన, అది పెట్టుబడి, జిజ్ఞాసకు పెట్టుబడి. నాకు తెలియదు అనేది దీనికి పెట్టుబడి. నాకు తెలియదు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, తెలుసుకునే అవకాశము, ఎంత అద్భుతమైన అవకాశం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు నాకు తెలుసు అనేస్తే తలుపులన్నీ టకటకటక మూసుకుపోతాయి, ఇంక తెలుసుకోవాల్సింది ఏముండదు. కాబట్టి నాకు తెలియదు అంచేతనే నేను చెప్పాను, దేవుడి గురించి నాకు తెలియదు అని వీడు అనగలగాలి, అప్పుడే బ్రహ్మ జిజ్ఞాస ఉంటుంది. వీడు దేవుడి గురించి నాకంతా తెలుసు, దేవుడు ఎప్పుడు పుట్టాడో తెలుసు, దేవుడి జాతకం తెలుసు, ఆయన పెళ్ళం తెలుసు, ఆయన పిల్లలు తెలుసు, ఆయన బర్త్డే తెలుసు. ఎక్స్ట్రీమ్ హ్యూమనిజం, దేవుణ్ణి ఒక మనిషి కింద తయారు చేసి పెట్టేయటం, దట్ ఈజ్ సంథింగ్ అమేజింగ్. సో కాబట్టి రాముడు హీజ్ అ మ్యాన్, కృష్ణుడు హీజ్ అ మ్యాన్, అండ్ వాళ్ళు పాపం జీవితంలో వాళ్ళ కష్టాలు వాళ్ళు అనుభవించారు. వాళ్ళు జిజ్ఞాసని ప్రేరేపించారు తప్ప మేము దేవుళ్ళు మమ్మల్ని పూజించమని చెప్పలేదు వాళ్ళు. సరే, మీరు శ్లోకాలు రాసి పెట్టుకుని మీరేదో గడబడ చేస్తే దానికి మనం ఏం చేస్తాం, కానీ వాళ్ళు అలా చెప్పలేదు. శ్రీకృష్ణుడు యథేచ్ఛసి తథా కురు అని చెప్పాడు. తర్వాత అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు తత్వమసి అని కూడా చెప్పి అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఆయన ఊరికే కేవలము అహం బ్రహ్మాస్మి, నువ్వు నన్ను పూజ చేసుకుంటూ కూర్చోమని చెప్పలేదు. ఆయన నేను చెప్పినట్టు చేయి అని చెప్పలేదు, యథేచ్ఛసి తథా కురు అని చెప్పినాడు. జిజ్ఞాస, జిజ్ఞాస యొక్క లక్షణం ఏమిటో తెలుసునండి, నాకు తెలియదు. అది జిజ్ఞాస యొక్క మూలసూత్రం. కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపము తెలియని వాడికి దేవుడు తెలిసే ప్రసక్తి ఉండదు. దేవుడి విశ్వాసంలో వాడు బతకాల్సిన వాడే తప్ప దేవుణ్ణి తెలిసే సందర్భమే లేదు వాడికి. ఎందుకో తెలుసునండి, దేవుడు ఎలా తెలుస్తాడో తెలుసునండి, దేవుడు తెలిసేడు అంటే ఆత్మరూపంగానే తెలుస్తాడు, ఇంకో రకంగా తెలిసే ప్రసక్తియే లేదు. మీకు ఆత్మస్వరూపము తెలియనంత వరకు దేవుడు అనేవాడు మీకంటే భిన్నంగా ఉన్నట్లు భాషిస్తాడు. అంచేతనే తెలియబడని ఆత్మకే దేవుడు అని పేరు. తెలుసుకున్న దేవుడే ఆత్మ, ఈశ్వర సాక్షాత్కారం అంటారు. ఈశ్వర సాక్షాత్కారం అనేది ఆత్మరూపంగా మాత్రమే అవుతుంది, ఇంకో రకంగా ఈశ్వర సాక్షాత్కారం ఉండదు. ఆత్మరూపంగానే ఈశ్వర సాక్షాత్కారం ఉంటుంది. మీరు ఈ బిలీవర్స్ని అడగద్దు, మీరు బిలీవర్స్ని అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో స్టోరీ, వాడు నమ్మే కథ ఏదో చెప్తారు మీకు. యు డోంట్ టాక్ అబౌట్ దీస్ బిలీవర్స్. సో ది రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది సెల్ఫ్. కాబట్టి అది జ్ఞాని అంటే, జ్ఞాని అజ్ఞాని, జ్ఞాని అజ్ఞాని ఉండే తేడాకి మీకు నేను చిన్న ఉపోద్ఘాతంలా చెప్పాను. సో కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి, అది చర్చ. జ్ఞాని తన స్వరూపము తాను తెలిసి ఉంటాడు, అజ్ఞానికి తన స్వరూపము తనకి తెలియదు. వాడు ఎంత ఎన్ని తెలిసినా తన స్వరూపం విషయంలో ఏమీ తెలియని వాడుగానే ఉంటాడు. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా. బయట నుంచి చూసి ఈయన జ్ఞాని ఈయన అజ్ఞాని అని మీరేమైనా చెప్పగలుగుతారా అంటే, మన వాళ్ళని మీరు అడిగితే చెప్పగలుగుతాము అంటారు, చెప్పగలుగుతాము అంటారు. ఆయన పల్లకీలో రావాలి, ఆయన మేము దేనికి, ఏ మఠానికి మేము సబ్స్క్రైబ్ చేస్తున్నామో ఆ మఠానికి అధిపతి అయి ఉండాలి. మేము సబ్స్క్రైబ్ చేసి మఠాధిపతే జ్ఞాని, ఇంకొక మఠం పక్కన ఉంది ఆయన జ్ఞాని కాదు, మళ్ళా
మేము ఒక మఠానికి అనుయాయులము, ఆయనే జ్ఞాని. అవతల మఠం ఆయన జ్ఞాని కాదు. క్యా బాత్ హై. బయట చూడండి, భారతదేశంలో ఈనాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, వేషాన్ని బట్టి వాళ్ళు మనిషి సారాన్ని గ్రహిస్తారు. మా చిన్నప్పుడు కథ ఉండేది, రాజుగారు అందరినీ భోజనానికి పిలిస్తే ఒక అతను కొంచెం చింకి చొక్కాతో వెళ్తే వాడిని గేటు దగ్గర ఆపేశారు, ఇలాగ ఈ వేషంతో నువ్వు భోజనానికి రావడానికి వీర్లేదని. మా చిన్నప్పుడు మేము చదువుకున్న కథ, వాచకము, తెలుగు వాచకంలో 3వ తరగతిలో ఉంది కథ. అప్పుడు వాడు మళ్ళీ వెళ్ళి ఒక అద్దె చొక్కా తీసుకుని వస్తే అలౌ చేస్తారు. అప్పుడు భోజనం చేసినప్పుడు రాజుగారు దర్శించడానికి వచ్చినప్పుడు, అంటే అందరూ భోజనాలు చేస్తున్నారు ఒకసారి చూడడానికి వచ్చినప్పుడు, ఈయన ఆ భోజనం పప్పు అన్నం చొక్కాకు పెడుతూ ఉంటాడు. అప్పుడు రాజుగారు, ఏమిట్రా పిచ్చివాడు, నేను భోజనం ఏర్పాటు చేస్తే చొక్కాకు పెడుతున్నాడు ఏమిటి, తిను తిన్నని అంటే, అప్పుడు రాజుగారు అడిగితే ఏమిట్రా అంటే, మరి అవునండి ఈ చొక్కా వేసుకోబట్టే నన్ను రానిచ్చారు లోపలికి ఈ చొక్కా, కాబట్టి ఈ చొక్కా కోసం రానిచ్చారు తప్ప నన్న కోసం రానివ్వలేదు, కాబట్టి భోజనం చొక్కాగా పెడుతున్నాను అని ఆయన అంటాడు. అది కథ. వేషాన్ని బట్టి సారాన్ని గ్రహించేటువంటి సమాజం అది, అది ఎట్టి సమాజము వేషాన్ని బట్టి? ముఖం మీద పెట్టుకునే తిలకాన్ని, భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒక రకం వస్త్రాన్ని మీరు ధరిస్తూనే మీరు గొప్పవారైపోతారు, ఇంకా ఏమీ అక్కర్లేదు. ఆ రకం వస్త్రాన్ని ధరించగానే మీరు గొప్పవారైపోతారు. పురుషులైతే ఒక రకం, స్త్రీలైతే ఇంకో రకం. మాకు మామూలుగా అలా లోకం అలా ఉంటుంది, అరే వస్త్రం ధరించగానే గొప్పవారైపోతారా? కాబట్టి జిజ్ఞాస ఉండి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞాని అజ్ఞాని తేడా ఏమిటి? మీరు మీరు లోకంలో కనుక అడిగినట్లయితే ఇలా ఉంటుంది తేడా. పల్లకీలో వచ్చి ఒక పర్టికులర్ వేషం ఉండే ఒక మఠానికి అధ్యక్షుడైతే ఆయనే జ్ఞాని అని వీళ్ళు అనుకుంటారు. ఆయన అయ్యుంటే అయ్యుండొచ్చు, అది వేరే సంగతి. ఆయన అయ్యుంటే ఈ వేషాల మూలంగా జ్ఞాని అయ్యి ఉండడు. ఇవి హేతువులు కాదు, ఇవి నిమిత్తం కాదు జ్ఞానానికి. మరో కారణంగా జ్ఞాని అయ్యి ఉండొచ్చు తప్ప ఈ కారణంగా జ్ఞానమే అయ్యో అవడు ఎవడును. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి బాహ్యమునందు తేడా ఏమైనా ఉంటుందా అంటే, జ్ఞానికి అజ్ఞానికి బాహ్యంలో ఏమీ తేడా ఉండదు, ఆంతరంలో అంతా తేడాయే. అది ఇక్కడ ఈ శ్లోకంలో విద్యారణ్యస్వామి వారు చెప్తున్నమాట. ఇప్పుడు వేదసభ అవుతోంది. వేదసభకి ఇక్కడ ఆయన ఇచ్చిన దృష్టాంతాన్ని బట్టి నాకు ఈ కథ గుర్తుకొచ్చింది. ఓ వేదసభ అయ్యి అక్కడ వేద పండితులందరికీ భోజనాలు పెడుతున్నారు. పందిరి వేసి అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఒక తురకాయనికి ఈ భోజనం అంటే చాలా ఇష్టం ఆయనకి. వెజిటేరియన్ భోజనము, మంచి పప్పు నెయ్యి అది ఉంటుంది, బూరెలు కూడా ఉంటాయి, ఆయనకి చాలా ఇష్టం. ఎలాగరా ఈ భోజనం సంపాదించడం ఎలాగరా అని ఆలోచించి గమ్మున ఒక పంచి ఒకటి సంపాదించి, పంచా కండువా సంపాదించి, ముఖాన్న కొంత తెల్లటి విభూతి గట్టిగా పెట్టి ఓ చెంబు ఒకటి సంపాదించి నీళ్లు పట్టుకుని వచ్చేసాడు. వచ్చేసి ఆ పంక్తిలో చేరాడు. అందరితో పాటుగా ఆకులు వేశారు, కూర్చున్నాడు, భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే పక్క ఆయన, ఏమంటే శాస్త్రి గారు మీరు ఏ ఊరని మొదలుపెట్టాడు ఈ తురకతను పాపం ఏదో చెప్తూ ఆఖరికి మీరు ఏం బ్రాహ్మణులు అని అడిగారు. అంటే బ్రాహ్మణుల్లో మీరు ఏ శాఖ అని అడిగాడు. తురకాయనకి ఏం తెలుస్తుంది? ఆయన కొంచెం వినున్నాడు, నియోగులు అనే మాట వినున్నాడు. మేము నియోగులము అన్నాడు. అంటే ఆయన అడిగారు మీరు వైదికులా నియోగులా అని అడిగాడు పక్క ఆయన. అంటే మేము నియోగులము అని చెప్పాడు. అంటే ఆయన అడిగాడు మరి 6,000 3,000 అని అడిగాడు. నియోగుల్లో ఉండే 6,000 3,000 ఉంటుంది. అంటే ఇతను అన్నాడు, ఓ అల్లా ఇస్మే భీ ఫరక్ హై అని అన్నాడు. అదేప్పుడు బయటపడిపోయాడు. అది కథ. కాబట్టి తురకాయనికి బ్రాహ్మడికి తేడా ఏమైనా తెలుస్తుందా మీకు? తెలియదు కదా. వ్రాత్య అంటే తురకాయని అనుకోండి పోనీ, అలా అనుకోండి ప్రస్తుతానికి.
వేదం ఒక్క ముక్క కూడా చదువుకోలేదు. త్వరక ఆయన వేదం చదువుకోడుగా, ఆయన ఇంకేదో చదువుకుంటాడు. ఆయన వ్రాత్యుడు, వేదం ఈ మూలం జమూల లేక వల్లించి పెట్టినాడు. ఆయన శ్రోత్రియుడు. వీళ్ళిద్దరికీ బయట చూసి మీరు తేడా ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. ఏమండి? సో కానీ వేద స్వస్తి మొదలు పెడితే తేడా బయటపడిపోతుంది. వేద స్వస్తి మొదలు పెడితే, ఓసారి వేద సభలో చూశాను నేను, వాళ్ళు వేద స్వస్తి చెప్తున్నారు. వాళ్ళకు ఒక విద్యా దర్పం ఉంటుంది. అంటే వేద స్వస్తి అది బాగా చదువుకుని ఉంటారు, ఆ దర్పంతో చెప్తున్నారు. ఒకతను సరిగ్గా చదువుకోలేదు, క్రమం అది కూడా అంత బాగా చెప్పుకోలేదు. అతను వాళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళతో పాటు పదాన్ని కలపడం ప్రారంభించాడు. కొంతసేపు ఒక పెద్ద వాళ్ళలో పెద్ద, ఏ నువ్వులే అక్కడి నుంచి, నువ్వులే ముందు లే, నువ్వు ఆ సంచి తీసుకునిలే. అతను కంగారు పడిపోలే, నువ్వు వెళ్ళే వెనకాల కూర్చో, ఈ ఆర్గనైజ్ ఇతను వెనకాల కూర్చోబెట్టండి. అతనేమో స్వరంలో కలుపుతాడు, పుల్ల స్వరం చెప్తాడు, సరిగ్గా రాదు అతనికి. నువ్వు వెనకాల కూర్చో, అతనికి దక్షిణ ఇవ్వండి మీరు, కానీ ఈ లైన్లో మాత్రం కూర్చోద్దు అని అక్కడ ఇంకో మంచి ఘనపాఠేయవాడు గట్టివాడు, ఆయన నువ్వు అక్కడ కూర్చున్నాడు వచ్చి ముందు కూర్చో అని ఆయన గుళ్ళపల్లి ఆంజనేయ ఘనపాఠి గారు, ఆయన మంచి గొప్ప విద్వాంసులు ఆయన, ఆయన ఆ రకంగా చెప్పి నడిపించారు. కాబట్టి స్వస్తి చెప్పనంత వరకు తేడా ఏమీ తెలియదు. అందరూ పంచకట్టులే, అందరూ విభూతి, అందరూ పిలకలే, మీకు తేడా ఏమీ తెలియదు. స్వస్తి చెప్పడం ప్రారంభిస్తే అంతా తేడాయే. అలాగే జ్ఞానికి అజ్ఞానికి భోజనం దగ్గర అక్కడ తేడా ఏం తెలుస్తుందండి? తేడా ఏం తెలియదు. జ్ఞాని అజ్ఞాని పక్కన కూర్చుని భోజనం చేస్తున్నారనుకోండి, తేడా ఏముంటుంది? పప్పు కూర అన్నీ మామూలుగా అందరూ తిన్నట్టే వాళ్ళు తింటారు ఇద్దరూ కూడా. కానీ అసలైన తేడా జీవితము ఎడల ఉండే దృక్పథము. జ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు, అజ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు అనే అంశంలో అంతా తేడాయే. అజ్ఞాని ఎండుటాకు గాలికి కొట్టుకుపోతున్నట్టుగా కొట్టుకుపోతూ ఉంటాడు సంసార ప్రవాహంలో. వెరాజ్ జ్ఞాని తన జీవితాన్ని తన అధీనంలో పెట్టుకుని జీవిస్తాడు. జ్ఞాని బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. బ్రహ్మకి జ్ఞానికి తేడా ఏమీ లేదు. బ్రహ్మకి జ్ఞానికి తేడా ఏం లేదు. అలాగంటే పూర్ణ స్వాతంత్ర్యంతో జ్ఞాని జీవిస్తూ ఉంటాడు. ఘటనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము అన్నీ జ్ఞానికే వస్తాయి, అజ్ఞానికే వస్తాయి. అజ్ఞాని ఈ స్టేజెస్ అన్నింటిలో కూడా దుఃఖిస్తూ బతుకుతాడు. అరేజ్ జ్ఞాని వీటన్నిటికీ అతీతమైన ఒక ఆత్మనిష్టలో జ్ఞాని జీవిస్తాడు. బాహ్యంలో ఘటనలు జరిగినప్పుడు అవి అజ్ఞానిని అతలాకుతలం చేస్తాయి, అజ్ఞానికి శాంతి సౌఖ్యము లేకుండా చేస్తాయి బాహ్యంలో ఉండే ఘటనలు. అవే ఘటనలు జ్ఞానిని సుతరాము, లేశమంతైనా ఆయనకు ఉద్వేగాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలిగించలేవు. అంతా తేడాయే. తర్వాత ఇంకో మౌలికమైన భేదం ఏమిటో చెప్పమంటారా? జ్ఞానికి అజ్ఞానికి ఉండే ప్రధానమైన తేడా, మీరు మీ కేసు చూసుకోండి, మీ నేను అనే అనుభవంలో మీరు, మరి నేను ప్రశ్న అడిగితే మీరు ఆలోచించి సరిగ్గా సమాధానం చెప్పాలి. నేను అనే మీ అనుభవం ఉన్నది కదా, అనుభవం అందరికీ ఉంది కదండి, అనుభవం ఉండబట్టే కదా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నది. నేను అనే అనుభవం కోసం శాస్త్రం చదవక్కర్లా. శాస్త్రం చదివాక నేను వస్తుందా, లేదా నేను వచ్చాక శాస్త్రం చదువుతారా? నేను అన్నది మౌలికమైన అనుభవం. ఆ నేను అనే అనుభవంలో, మీకున్న నేను అనే అనుభవంలో స్మృతి, స్మృతి అంటే మెమొరీ యొక్క పాత్ర ఎంత మీకున్న అనుభవంలో? మెమొరీ యొక్క పాత్ర ఎంత అంటే అంత మెమొరీయే కదా, అంత మెమొరీయేనండి. ఏమంటాడు, నేను 60 ఏళ్ళు వచ్చాయి అంటాడు. మెమరీ కదది, షష్టి పూర్తి చేసుకుంటున్నాడంటే మెమరీ బేసిస్ మీద చేసుకుంటాడు. షష్టి పూర్తి 60 సంవత్సరాల వయస్సు ఎవరికి వస్తుంది? జ్ఞానికి వస్తుందా అజ్ఞానికి వస్తుందా? జ్ఞానికి 60 ఏళ్ళ వయస్సు రాదు,
జ్ఞాని దేహేంద్రియ సంఘాతమునకు అతీతుగా ఉంటాడు. పుట్టినరోజు ఉండదు జ్ఞానికి, అసలు పుట్టలేదు. ఏమంటే జ్ఞాని నేను పుట్టాను అని అంటాడా? అజోనిత్య శాశ్వతోయం పురాణ అంటాడు తప్ప నేను పుట్టాను అంటూ ఉంటాడా? కాబట్టి నేను నాకు ఇప్పుడు పుట్టినరోజు అన్నాడంటే వాడు తన గురించి తాను స్మృతిని బట్టి తెలుసుకుంటున్నాడని అర్థం. వీళ్ళందరూ నా కొడుకులు కూతుళ్ళు అన్నాడంటే అది స్మృతి కాదు. మీరు స్మృతిని పూర్తిగా పక్కన పెట్టగలిగితే, అమ్నీషియా అని నేను అంటలేదు, ఏదో మరుపు రోగం అని నేను అంటలేదు, మీరు ప్రయత్నపూర్వకంగా, అది ప్రయత్నం కూడా కాదు, అది మీరు తెలుసుకుని స్మృతిని పక్కన పెడితే మీరు బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది వర్ణం ఏది ఎవరు, తర్వాత పంజాబీ మద్రాసి ఇత్యాది ప్రాంతాభిమానం మీకేమీ ఉండదు, మీరు భారతీయుడు మ్లేచ్చుడు ఇత్యాది భేదము మీ ఎందు ఉండదు స్మృతిని పక్కన పెడితే. తర్వాత ఫలానా వంశము, కొడుకు తండ్రి ఇలాంటి ఉపాధులు ఏవైతే, ఉపాధులు అంటారు వాటిని, అవి ఏమీ మీ స్వరూపంలో ఉండవు. ఇవన్నీ కూడా మీకు దేన్ని బట్టి వచ్చాయి? స్మృతిని బట్టి వచ్చాయి. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటో చెప్పమంటారా? జ్ఞాని స్మృతిని కోల్పోయి రోగిష్ఠి వల్ల ఉంటాడని మీరు అలాగ దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేయకండి సుమా. ఏదో ఆల్జైమర్స్ పేషెంట్ ఏదో అయిపోతాడని అలా అనుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. మీకు నేను మాట చెప్తా, అంటే స్మృతి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కోసం జ్ఞాని అజ్ఞాని తేడా చెప్పే ముందు, ఒక అతను 10 ఏళ్ల క్రితం నన్ను కలిశాడు. కలిసినప్పుడు నాతో కొట్లాడాడు. అది మేమిద్దరం కలుసుకున్న సందర్భం, అది 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల తర్వాత అతను మళ్ళీ నన్ను కలిశాడు. కలిసినప్పుడు ఏమో బాగున్నావా అన్నాను. నేను బాగున్నావా అని ప్రేమగా పలకరించా. అతనికి ఏదో పాపం కష్టంలో ఉంటే నేను ఏదో చిన్న సహాయం కూడా చేసే సందర్భం ఉంటే చేశాను. ఇప్పుడు చెప్పండి, నేను అతని ఎడల స్మృతి ప్రధానంగా వ్యవహరించానా ప్రేమ ప్రధానంగా వ్యవహరించానా? చూసారా స్మృతి ఎటువంటిదో? చూసారా స్మృతి ప్రధానంగా అంటే స్మృతి అనే ప్రిజం గుండా అతన్ని నేను చూస్తే అతను నాకు ఎలా కనపడతాడు? శత్రువులా కనపడతాడు. నేను అంటే ఇప్పుడు నేను ఆల్జైమర్స్ డిసీజ్ వచ్చిందంటారా నాకు? కాదు కదా. కాబట్టి అలాగ మిస్ఇంటర్ప్రెట్ చేయొద్దు. స్మృతిని పక్కన పెట్టడం నాకు తెలుసు, అంతే దాని అర్థం. నేనంటే నేనని కాదు, ఊరికే మాట వరుసగా చెప్పాను. స్మృతిని పక్కన పెట్టి ఎదుటివాడిని ఆత్మస్వరూపుడుగా దర్శించటం నాకు తెలుసు కాబట్టి నేను స్మృతిని పక్కన పెట్టగలిగినాను. స్మృతి నాకు అడ్డు రాలేదు. జ్ఞానికి అజ్ఞానికి తేడా అలా ఉంటుంది. అజ్ఞానికి తన గురించి తనకు ఉన్న భావం అంతా కూడా, దాన్నే సెల్ఫ్ అంటారు, వాడి ఆత్మ స్మృతి నుండి పుట్టిన ఆత్మయే తాను అనుకుని వాడు బతుకుతూ ఉంటాడు. వాడి ఆత్మ, దాన్ని మిథ్యాత్మ అన్నారు శంకరులు, మిథ్యాత్మ, కేవలము స్మృతి జనితమైన ఆత్మ. స్మృతి అంటే ఏమిటండి? మనస్సు. మనస్సే స్మృతి. స్మృతికి మనస్సుకి తేడా ఏం లేదు. మీ మనస్సులో ఉన్నదంతా స్మృతియే. ఆ స్మృతి ఏం చేస్తుందంటే ఒక ఆత్మను తయారు చేసి మీకు అందజేస్తుంది. మిథ్యాత్మ, అదియే నేను అని మనిషి బతుకుతూ ఉంటాడు. జ్ఞానికి ఆత్మస్వరూపాన్ని స్మృతి నుండి తెలుసుకోడు, కేవలం అనుభవం ద్వారా తెలుసుకుంటాడు. కేవలం అనుభవం. కేవల అనుభవానికి శృతి అని పేరు. ఆ శృతిని పక్కన పెట్టి వీళ్ళు స్మృతిని తయారు చేస్తారు. తేడా తెలిసిందా మీకు? అంచేతనే కొన్ని సందర్భాల్లో స్మృతి శృతిని డెడ్ లెటర్ కింద మారుస్తుంది అని చెప్పాను మీకు ఒకసారి నేను. కాబట్టి శృతి కేవల జ్ఞాని యొక్క కేవలమైన అనుభవానికి వ్యక్తీకరణము. ఆ అనుభవాన్ని భాషలో పెడితే దాని పేరు శృతి. ఆ అనుభవాన్ని పక్కన పెట్టి వీడుకుండేటువంటి సంస్కారములను వాసనలను అన్నింటినీ పోగేసి ఆ స్మృతి ఏదైతే కలదో దాని నుండి ఒక విషయాన్ని ప్రకటిస్తే అది స్మృతి. అంచేతనే మీరు ఎప్పుడు గమనించండి, శృతి ప్రమాణము స్మృతి కాదు.
స్మృతి ప్రమాణకోటిలో పడదు, శృతియే ప్రమాణకోటిలో పడుతుంది. ఎందుకంటే స్మృతి అంటే మీరు ఎవళ్ళు ఇక్కడ అక్కడ సంపాదించి మీ మనస్సులో దాచిపెట్టుకున్న సమాచారం బయటికి తీసుకొస్తే దాన్ని స్మృతి అంటారు. అది శృతి అంటే అనుభవం నుంచి శృతి బయలుదేరుతుంది. అంచేతనే మంత్రద్రష్టారహ, మంత్రాన్ని వాళ్ళు దర్శించారు అంటే అది వాళ్ళ అనుభవ రూపము, వాళ్ళ స్మృతి నుంచి పుట్టింది కాదు. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి అంత తేడా ఉంటుంది, చాలా ప్రధానమైన. కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే జ్ఞాని యొక్క ఆత్మ అనుభవం నుంచి వచ్చిన ఆత్మ తప్ప స్మృతి నుంచి తయారు చేసుకున్న ఆత్మ కాదు. వేరాజ్ అజ్ఞాని యొక్క ఆత్మ కేవలము స్మృతి జనితము, లేకపోతే స్మృత్యుత్పన్నము, స్మృతి నుండి పుట్టినది, కనుక మిథ్యాత్మ. అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏమిటంటుందంటే చూడండి, జ్ఞాని ఎలా వింటాడో అజ్ఞాని అలాగే వింటాడు, జ్ఞాని ఎలా చూస్తాడో అజ్ఞాని కూడా అలాగే చూస్తాడు, జ్ఞాని ఎలా మాట్లాడతాడో ఎలా ప్రవర్తిస్తాడో కొన్ని సందర్భాల్లో అజ్ఞాని కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కానీ వాటి ఆ చర్యలన్నిటి యందు చేష్టలన్నిటి యందు అజ్ఞానికి నేనే చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానం ఉంటుంది. జ్ఞాని విషయంలో అవన్నీ సహజంగా జరిగిపోతూ ఉంటాయి, కర్తృత్వం ఉండదు. ఏ విధంగా అయితే గాలి వీచుతూ ఉంటుందో, నది ప్రవహిస్తూ ఉంటుందో, స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుందో, జ్ఞాని యొక్క ప్రవృత్తి కూడా అంత సహజ ప్రవృత్తిగా ఉంటుంది తప్ప, జ్ఞాని నేను కర్తను నేను భోక్తను ఈ ఫలమును అపేక్షించి ఈ కర్మని చేస్తాను అనే విధంగా జ్ఞాని యొక్క ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి ఉంటుంది, ప్రవృత్తి సమానమే జ్ఞానికి అజ్ఞానికి, ఇద్దరి ఎందు ప్రవృత్తి ఉంటుంది. కానీ జ్ఞాని యొక్క ప్రవృత్తిలో కర్తృత్వ భోక్తృత్వముల వాసన లేని ప్రవృత్తి, అరే అజ్ఞాని యొక్క ప్రవృత్తి కేవలము కర్తృత్వ భోక్తృత్వముల నుండి పుడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, డైజెషన్ పచనము అది మీ ప్రమేయం లేకుండా అయిపోతుంది, అవునండి. జ్ఞాని యొక్క చేష్టలన్నీ అలా అవుతాయి, అంత సహజంగా ప్రకృతి జన్యములుగా స్పాంటేనియస్గా జ్ఞాని యొక్క చర్యలన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ సమయానికి ఆ ప్రసంగము, ఆ రెస్పాన్స్, ఆ మాట మాట్లాడడం, ఆ చేష్ట చేయటం అయిపోతూ ఉంటుంది. కర్తృత్వము భోక్తృత్వము ఉండవు. వేరేజ్ అజ్ఞాని కేవల కర్తృత్వ భోక్తృత్వాభిమానంతో జీవిస్తూ ఉంటాడు. చాలా తేడా ఉంటుందండి జ్ఞానికి అజ్ఞానికి. జ్ఞానికి సుఖము దుఃఖము అనే ద్వంద్వములు ఉండవు. జ్ఞానిని నిర్ద్వంద్వ అని వర్ణించారు. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థ, అది జ్ఞాని యొక్క వర్ణన గీత. సో వేరాజ్ అజ్ఞాని ద్వంద్వముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. జ్ఞాని యొక్క చేష్టలు ధర్మము అధర్మము అనే కేటగిరీలో పడవు. అంచేతే జ్ఞానిని బాలుడితో పోల్చారు. బాలుడు తల్లి ఒళ్ళో కూర్చుని తల్లిని తన్నుతాడు, ఆ తన్నడం అధర్మమా? కాదు. బాలుడు పాలు పారపోస్తాడు, అధర్మమా? కాదు. జ్ఞానుడు దేవుడి బొమ్మను తీసుకెళ్ళి పక్కన పారేస్తాడు, అధర్మమా? బాలుడు ఏది చేసినా అధర్మం కాదు. ఏ పోనీ, బాలుడు వెళ్ళి మంచి పని ఒకటి చేసి వస్తాడు, ధర్మమాది? అది కాదు. ఇప్పుడు బాలుడు హనుమంతుడి బొమ్మతో ఆడుకుంటాడు, ధర్మం అనాలా? బాలుడికి ధర్మం ఏం కాదు. మీరు పురాణం చెప్పకూడదు నాకు. మీరు పౌరాణిక పండితులు, నాకు తెలుసు మీరు పురాణాలు ఏమీ చెప్పద్దు. బాలుడికి ధర్మ అధర్మములు రెండూ ఉండవు. మీరు మళ్ళీ బాలుడికి అధర్మం ఉండదు, ధర్మం ఉంటుందని అనుకోద్దు. ధర్మాధర్మములు రెండూ కూడా బాలుడికి ఉండవు, జ్ఞానికి కూడా ధర్మాధర్మములు ఉండవు. ఎందుకని? బాలుడి యొక్క చేష్ట యందు ఫలాపేక్ష కర్తృత్వాభిమానము లేవు గనుక అతడు ధర్మాధర్మములకు అతీతుడుగా ఉంటాడు. వేరే జ్ఞాని ఎలా ఉంటాడు? అన్యత్ర ధర్మాత్, అన్యత్రాధర్మాత్, అది జ్ఞాని యొక్క స్వరూపం. కాబట్టి అంచేతనే జ్ఞానుని బాలుడితో పోల్చారు. ధర్మాధర్మములనే ద్వంద్వములకు అతీతంగా ఉంటాడు, సుఖదుఖములనే ద్వంద్వములకు అతీతంగా ఉంటాడు. సంసారి సుఖదుఖముల ప్రవాహంలో ఉంటే జ్ఞాని ఆ ప్రవాహానికి అతీతంగా ఉంటాడు. శత్రుమిత్ర అనే ద్వంద్వం జ్ఞానికి ఉండదు, అజ్ఞానికి ఉంటుంది.
ఈ ద్వంద్వములు ఏవీ కూడా జ్ఞానికి ఉండవు. నిర్ద్వంద్వ అంచేతనే అతను నిత్యము అంటే కాలాతీతముగా ఆ జ్ఞానస్వరూపమునందు నిలిచి ఉంటాడు. ఇంత తేడా ఉంటుంది జ్ఞానికి అజ్ఞానికి. కానీ బాహ్యంలో మటుకు ఇద్దరు ఒక్కలాగే కనపడతారు. వేదసభలో తలకాయ ఊపుతూ ఉంటాడు ఒకడు, పనస గట్టిగా చెప్తాడు ఇంకొకడు. దూరం నుంచి మీరు చూస్తే ఇద్దరు సమానంగానే కనపడతారు. అంచేతనే ఈ స్వస్తి అది చెప్పేప్పుడు కొంచెం దగ్గరుండి చెప్పిస్తూ ఉంటాను నేను. ఎప్పుడైనా నేను వేదసభకు వెళ్ళమంటూ తటస్థపడితే దగ్గరుండి చెప్పిస్తూ ఉంటాను. వాళ్ళు రే నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు ఎందుకు వచ్చావు అని వాళ్ళు కోకలేసి వెనక్కి పంపించే, నువ్వు వాళ్ళు అక్కడ దూరంగా కూర్చుంటావేరా, వచ్చి ఇలా కూర్చో అని అక్కడ ముందు కూర్చోబెట్టి చెప్పు పనసందుకో అని వాళ్ళు మంచి పకడ్బందీగా చెప్తారు. మీకు అది మామూలుగా ఈ వీడియోగ్రాఫీ చేసేవాడికి ఏంది, ఎవడు వేద పండితుడు ఎవడు పండితుడు కాదో, ఈ వీడియో తీసేవాడికి ఏం తెలుస్తుందండి? వీడియో తీసేవాడైతే అక్కడ ఉన్న మహాత్ముడిని తోసేస్తాడు కూడా వాడు. వీడియో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఓసారి ఒక వీడియోగ్రాఫర్ నన్ను తోసేద్దామని చూశాడు. అప్పుడు నేను చెప్పాను నేను ముఖ్య అతిథిని ఓయ్ అని చెప్పాను. అంటే ఓ మీరు ముఖ్య అతిథి అవును, ఓహో అలాగా అన్నప్పుడు సరే అప్పుడు తోయడం మానేశాడు. లేకపోతే నన్ను తోసేద్దామని చూశాడు. ఆ స్టేజ్ మీద చాలామంది ఎక్కేశారు, నేను అడ్డొస్తున్నాను అతనికి. అతను పెద్ద అదే పట్టుకుని వెనకాల వైరు అది వైరు పట్టుకునేందుకు ఒకడు వీడికి తోక, వాళ్ళిద్దరూ కలిసి వస్తే నన్ను పక్కకి నెట్టేస్తుంటే నేను ముఖ్య అతిథిని. వాళ్ళు తిరుపతి స్టేజ్ మీద ఏ ముఖ్య అతిథులు అంటే ఒకరే ముఖ్య అతిథి రాబాబు ఆయన, ఆయన ఎలా ఉన్నది, ఆయన నన్ను ఉండనిచ్చాడు వాడు. కాబట్టి వీడియోగ్రాఫర్కి వాట్ హీ నోస్ చాలు. ఇప్పుడు పదచ్ఛేదం వ్రాత్యశ్రోత్రియో వేద పాఠకృత భిదా. గో భిద అంటే భేద అని అర్థం. భిద ఆకారాంత స్త్రీలింగ శబ్దం, భిద అని ఓ శబ్దం ఉంది, దానికి తృతీయ ఏకవచనం భిద, అది కాదు ఇది. కేవలము భేద అని అర్థం. ఆయన భేద అనొచ్చు కదా, భిద అన్నం ఎందుకు అంటే మీటరు. ఇప్పుడు వేదాంతాన్ని గద్యలో చెప్పాలి కానీ పద్యంలో చెప్పడం ఏమిటి? ఇదేమన్నా పాటలా ఇవి? పాట పాటలో కూడా చెప్పచ్చు అనుకుంటే విద్యారణ్య స్వామికి ఈచ్ఛాదస్తం ఎందుకు, శుభ్రంగా గద్యలో రాసుకోవచ్చు కదా. అంచేతనే ఆయన ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని విరిచి ఇటు తిప్పి అటు తిప్పి ఆ పద్యంలో కూర్చోబెట్టేప్పటికీ అవి అలా తయారవుతుంది. అది నా ఆహారాదౌ అస్తి భేద సహ అయం న్యాయ అత్ర యోజ్యతాం వ్రాత్యశ్రోత్రియో. మూర్ఖునకు వేదపండితునకు భిదాభేదము వేదపాఠాపాఠకృత. వేదమును పఠించుట పఠించకపోవుట అనే రూపముగా నుండును. అది వేద పండితుడు వేదాన్ని పఠిస్తాడు, వ్రాత్యుడు. వ్రాత్యుడు అంటే వాడికి అన్ని విధాలా చెడ్డవాడు, చదువు సంధ్య లేనివాడని అర్థం. వాడు వేదాన్ని పఠించడు. వేషం సమానంగానే వేస్తారు, వేషాన్ని బట్టి మీరేమీ చెప్పలేరు. అంచేతనే వాళ్ళకు నియమం ఉంది, వేషం బాగా వెయ్యి, సభలో కూర్చో, మాట్లాడకు, అలా మౌనంగా ఉండిపో. మౌనం భూషణం. సో మౌనము వాగ్భూషణం భూషణం కాదు, అది పండితులకు. ఇక్కడ మౌనం భూషణం, అది కూడా భర్తృహరి చెప్పాడు, మౌనంగా ఉండిపో. మౌనంగా ఉండిపోతే అందరితో పాటు నీకు భోజనం పెట్టేస్తారు, అందరితో పాటు నీకు దక్షిణ ఇచ్చేస్తారు, పని అయిపోతుంది. ఆహారాదౌ భోజనము దక్షిణ మొదలగు వాటి యందు. అవును మరి వేద పాఠము అపాఠము అని ఉంది కదా, ఆది శబ్దం ఉంది కదా, అందుకోసం అలా చెప్పారు. భేద భేదము నా లేదు. అది వేద పండితుడికి అపండితుడికి ఆహారంలో భేదం లేదు, వేషంలో భేదం లేదు, దక్షిణలో కూడా భేదం అనవసరం, భేదం లేదు. కానీ వేద పనస చెప్పడం దగ్గరకు వచ్చేప్పటికీ అంత భేదమే.
సహా అట్టి అయం ఈ న్యాయ యుక్తి. న్యాయం అంటే యుక్తి. అత్ర ఈ విషయమునందు అనగా జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా అనే విషయమునందు యోజ్యతాం అన్వయించుకోవాలి. కాబట్టి వేదం చదివిన వాడికి చదవని వాడికి తేడా ఏమిటి? ఆహారాదుల్లో ఏముండదు, పనస చెప్పడంలోనే తేడా ఉంటుంది. అలాగే జ్ఞానికి అజ్ఞానికి భోజనము వస్త్రము ఇత్యాది విషయాల్లో భేదమేమీ ఉండదు. కేవలము ఆత్మస్వరూపం విషయంలో జగత్తు యొక్క సత్యత్వము మిథ్యాత్వము ఇత్యాది విషయాల్లో దేవుడనగానేమి అనే విషయంలో అంత తేడాయే తేడా జ్ఞానికి అజ్ఞానికి. ఆహారం వేషం దక్షిణ భోజనం ఇత్యాది విషయాల్లో తేడా ఏమీ ఉండదు. సరిపడిందండి. శ్లోకం అనేద్దాము. వ్రాత్యశ్రోత్రియోర్వేద పాఠా పాఠకృతాభిదా నాహారాదావస్తి భేద సోయం న్యాయోత్రయోజ్యతాం అజ్ఞాత్వా శాస్త్రహృదయం మూఢో వక్త్యన్యథాన్యథా మూర్ఖాణాం నిర్ణయస్త్వాస్తాం అస్మత్ సిద్ధాంత ఉచ్యతే. నేను ఒకసారి 18వ అధ్యాయం గీతా భాష్యం పాఠం చెప్తున్నా. 64వ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య. ఆ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మశబ్దం అధర్మానికి కూడా ఉపలక్షణం. అధర్మాలను అంతకుముందే విదిలిపెట్టాడు, ఇప్పుడు ధర్మాలను కూడా విడిచిపెడతాడు. అంటే కర్తృత్వ భావన నుండి పైకి పోతాడు. అది గీత యొక్క పద్ధతి అలా ఉంటుంది. మామూలుగా లోకంలో ఉండేవాడికిను నేనే కర్తను అని ఏవో కామనలతో కర్మలు చేసేవాడికి గీతాహృదయం ఏమీ అది అంతుపడుతుంది అంతుపట్టదు. అక్కడ భాష్యకారుడు నా కర్మణ మోక్ష అనే విషయాన్ని విస్తారంగా ప్రతిపాదించారు. ఎందుకంటే కుమారుల భట్టు కర్మతో మోక్షం వస్తుందని చెప్పాడు. అది ఎలాగండి? మోక్షం కర్మ జన్మనిస్తుంది కదా, ఆ మాట వాళ్ళే చెప్పారు కదా మీమాంసకులు. కర్మ జన్మనిస్తుంది కదా, మరి కర్మతో మోక్షం ఎలా వస్తుంది? కర్మ మంచి కర్మ అయితే పుణ్యము, పుణ్యం సుఖాన్ని అనుభవించడం కోసం పుట్టాలి. చెడ్డ కర్మ అయితే పాపము, దుఃఖాన్ని అనుభవించడం కోసం పుట్టాలి. ఎలా అయినా పుట్టడం తప్పలేదు. మోక్షం అంటే పునర్జన్మ లేకుండుట. కాబట్టి కర్మలతో మోక్షం ఎలా కుదురుతుంది అని నా కర్మణ మోక్ష అని వేదాంత సిద్ధాంతం. దానికి ఆయన ఏం చెప్పాడంటే, కుమారుల భట్టి ఏం చెప్పాడంటే, ఆయన ఓ స్కీమ్ వేశాడు. ఒక స్కీమ్, ఓ బాక్స్ పెట్టి ఓ స్కీమ్ వేయండి. ఆ స్కీములో ఎలా పెడతారంటే, ఆయన నీవు కామ్యకర్మలు చెయ్యకు, కామ్యకర్మలు చేయకు. చేయకపోతే ఏమవుతుంది? కామ్యఫలములను ఇచ్చే పుణ్యం నీకు ఉండదు. ఏమండి? పాపకర్మలు చేయకు, పాపం ఉండదు. అంటే నిషిద్ధ కర్మలు చేయొద్దు, పాపం ఉండదు. నిషిద్ధ కర్మలు చేయడం మానేస్తే ప్రాయశ్చిత్త కర్మలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నిత్యకర్మలు ఉంటాయి, నిత్యకర్మలకి ఫలం లేదు కాబట్టి కొత్త ఫలం పుట్టదు. మరి సంచిత ఫలం ఉంది కదా, అది నిత్యకర్మలు చేసేప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి. నిత్యకర్మలు చేస్తుంటే కష్టం వస్తుంది కదా, కర్మ చేయడం తేలిక కాదు కదా. మీమాంసకుల దృష్టిలో దుఃఖాత్మకం కర్మ, పని చేయాలంటే కష్టపడాలి కదా. కాబట్టి ఆ కష్టంలో అంటే ఏమిటి, హోమాలు అది చేస్తుంటే ఆ కళ్ళలో పొగ అంతా దూరి నానా దుఃఖం పడాల్సి ఉంటుంది. ఏదో పయోవ్రతము అంటాడు, పాలు తాగి ఉండాలి, తిండి తిప్పలు ఉండవు, ఇలాగేదో ఉంటుంది. ఈ కష్టం అంతా పడతాడు నిత్యకర్మ పేరుతోటి. కాబట్టి ఆ కష్టం అంతా పడ్డాడు కాబట్టి ఆ సంచిత కర్మ అంతా కూడా, సంచిత ఫలం ఏదైతే ఉందో అది ఆ విధంగా ఖర్చు అయిపోతుంది. మొత్తమే జీరో అయింది, జీరో అయింది కదా, కాబట్టి మోక్షం వస్తుంది అని ఆయన స్కీము. ఇది కుమారుల భట్టు గారి స్కీమ్ ఇది. ఈ స్కీముని శంకరాచార్యులు చాకలి బట్టలు ఉతికినట్టు ఉతుకుతారు. ఇంత అసందర్భమైన స్కీమ్ అదే కానీ ఇంకొకటి లేదు. అది ఉంది అక్కడ భాష్యంలో విస్తారంగా వస్తుంది. అది నేను పాఠం చెప్తున్నాను.
పాఠం చెప్తుంటే ఆ పూజారి గారు నాలుగు మాటలు విన్నాడు. ఇవి ఇక్కడో మాట అక్కడో మాట, దేవుడికి అలంకారం చేస్తూ ఓ మాట, మళ్ళీ బయటికి వెళ్ళి ఆ తువ్వాలు ఆరేసుకొచ్చే టైంలో ఓ మాట, ఈ రకంగా ఇక్కడో మాట అక్కడో మాట విన్నాడు. విని దెబ్బలాట, కర్మలో మోక్షం లేదంటావేమిటి, కర్మ సంస్థ ఎందుకు పనికిరాదన్నట్టుగా చెప్తున్నావే నువ్వు. అలా చెప్పినట్లయితే దేవాలయానికి ఎవరు రారు ఇంకా. అంటే నీకు దేవాలయానికి దీనికి సంబంధమేం లేదురా బాబు, ఇది దేవాలయం కోసం చెప్పింది కాదు, ఇది వేరే టాపిక్ ఇది అంటే వాడు విండు, పెద్ద రెసిస్టెన్సు, పైగా కంప్లైంటు, ఏది ఈ స్వామి కర్మకు వ్యతిరేకంగా పాఠం చెప్తున్నాడు అని కంప్లైంటు. ఆ కంప్లైంట్ మీద వాళ్ళు చర్చ, నేను చెప్పాను మీరు అందరూ వెళ్ళి ఆ చెరులో దూకండి అని చెప్పాను నేను. గో అండ్ జంప్ ఇన్ ది లేక్, నేను అలాగే చెప్పాను, మీరు రెండు పనులు చేయండి, గో అండ్ క్లైంబ్ ది ట్రీ ఆల్ ఆఫ్ యూ ఆర్ గో అండ్ జంప్ ఇన్ ది లేక్ ఎదర్ ఆఫ్ దెమ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ. నేను శంకర భాష్యం పాఠం చెప్పివన్నాయా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఏం తమాషా అనుకుంటున్నావా అని చెప్పి నేను ఐ రిఫ్యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ డిస్కషన్. అప్పుడు మాట చెప్పాను, మీరు రెసిస్ట్ చేస్తూ ఉంటే నేను మీకు పాఠం చెప్పను, గో అండ్ హ్యావ్ యువర్ ఓన్, నీకు నచ్చిన పాఠం నువ్వు పెట్టుకో, నన్ను రెసిస్ట్ చేస్తే నేనేం పాఠం చెప్తాను. భాష్యంలో పంక్తి చదివి నేను పాఠం చెప్పాలి, కానీ భాష్యంలో ఉండేది ఒకటినో నేను మరొకటి చెప్పాలంటే నా వల్ల కాదు, అది నాకు ఆ లౌక్యం తెలియదు, కాబట్టి యూ ఫైండ్ అవుట్ అదర్ వే అని చెప్పాను. కాదు మహాశయ మీరు అలా కాదు, మీరే మళ్ళీ పాఠం చెప్పాలి. మరి నువ్వేమో మధ్యలో ఈ రెసిస్టెన్స్ ఏమిటి నాకు. కాబట్టి ఈ లోకంలో జనులు ఇలాగే ఉంటారు, వాడికి తెలియదు, తెలియని వాడు దూరంగా ఉండాలి తప్ప వేలు పెట్టకూడదు, కానీ వేలు పెడతాడు, పెట్టి ఏదేదో మాట్లాడతాడు, ఏదేదో మాట్లాడతాడు. కొంతమంది పాండిత్యాన్ని ఇంకో రకంగా, ఓసారి నేను అడ్డుపడ్డాను, ఒక ఆయన ఏమంటున్నాడంటే ఇది చెయ్యి, ఇది పుస్తకము. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి. మీరు ఎవరినైనా మామూలుగా రోడ్డు మీద ఉన్న వాళ్ళని అడిగితే ఏమని చెప్తారు, రెండు ఉన్నాయంటారు. ఆయన ఏం చెప్తున్నాడు, చెయ్యి ఉంది పుస్తకం ఉంది, ఈ చేతికి పుస్తకానికి మధ్య సంయోగ సంబంధం ఉన్నది, ఈ సంయోగము చేతితోటి ఇటువైపు చేతితోటి అటువైపు పుస్తకంతో సమవాయంగా అన్వయిస్తోంది కనుక సమవాయ సంబంధం కూడా ఉన్నది, సంయోగానికిను ఆధారానికి సమవాయ సంబంధాన్ని చెప్పారు, కాబట్టి నాలుగు ఉన్నాయని చెప్పారు. నేను అన్నాను, ఏమండవి మేము అద్వైతులం, అక్కడ రెండు లేవు ఒకటి ఉందని మేము పాఠం చెప్పాలి, నువ్వేమో రెండు ఉన్నదో నాలుగు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు, ఇది ఎక్కడ పాఠమయ్యా అని నేను అన్నా. అంటే ఆయన అంటాడు, మేము నైయాయికులము, మాకు సమవాయం అంటే దేవుడు, మాకు మేము సింహాసనం ఒకటి పెట్టి అక్కడ సమవాయాన్ని కూర్చోబెట్టి ఆ సమవాయానికి కిరీటం పెట్టి మేము అభిషేకం చేస్తాము, దట్ ఈజ్ హౌ వి డూ అని చెప్పారు. అంటే మీకు ఆత్మ బ్రహ్మ తత్వము అక్కర్లేదు, మీకు సమవాయమే కావాలి ఎప్పటికీ. సమవాయం శంకరాచార్యులు ఏమన్నారో తెలిసినా, వీళ్ళు సమవాయము అని ఒక కొత్త కల్పన పెట్టి ఒక తంత్రాన్ని పెట్టుకున్నారు. భేదం లేని చోట భేదాన్ని చూడడం కోసం సమవాయము అనే ఒకదాన్ని కల్పించినారు. అయుత సిద్ధాని సమవాయ సంబంధం ఇలాంటి కొత్త కొత్త పదాలు ఇవో పెట్టి భేదం లేని చోట, మామూలుగా చూస్తే భేదము లేదు అని చెప్పవలసిన చోట వీళ్ళు భేదాన్ని సృష్టించడం కోసం పెట్టుకున్న తంత్రము తప్ప దీంట్లో సారమేమీ లేదు అని కొట్టిపారేశారు బ్రహ్మసూత్ర భాష్యంలో. కాబట్టి ఏవేవో చెప్తూ ఉంటారండి లోకంలో, చదువుకున్న వాళ్ళు ఓ రకంగా చెప్తారు, మూర్ఖులు ఇంకో రకంగా, చదువుకున్న మూర్ఖులు చదువుకోని మూర్ఖులును రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక ఆయన ఇలాగేదో ఇంత పొడుగు మెటల్ పీస్ ఏదో అది పట్టుకుని అలాగా అందరికీ చూపిస్తున్నారు, వాళ్ళందరూ దండాలు పెట్టుకుంటున్నారు. ఈ మెటల్ పీస్కి ఎందుకు దండం పెట్టుకోవడం, ఎందుకంటే అదేదో దండం, అది దానికి ఏదో మహిమ ఉన్నది. మెటల్ పీస్లో మహిమ ఉన్నదా, నీలో ఉందా మహిమ? మహిమ మెటల్ పీస్లో ఉంటుందా? మహిమ ఎక్కడ ఉంటుంది? మీలో ఉంటుంది మహిమ. సత్యం మీ ఎందు ఉంటుందా, దృశ్యమునందు ఉంటుందా? క్యా బాత్ హై, ఏదో చెప్తారు.
ఏదో ఏదో నమ్మకాన్ని అందజేయటం, ఏదో విశ్వాసాన్ని అందజేయటం. వాడు ఆ విశ్వాసాన్ని పట్టుకుని ఏదో చేస్తూ ఉంటాడు. దీనికి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఆమె వాళ్ళకి మూర్ఖులు కదా, వాళ్ళకి అదే సరిపడుతుందని ఏదో ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ని అంగీకరించరండి. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి అదే సరిపడుతుంది అనే ఆర్గ్యుమెంట్ని అంగీకరించరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే టైఫాయిడ్ జ్వరం వచ్చినవాడికి క్లోరోయాంఫెనికాల్ ట్యాబ్లెట్ ఇస్తాడు, చదువుకున్నవాడికి క్లోరోయాంఫెనికాల్ ఇచ్చి చదువుకోని వాడికి టైఫాయిడ్ వస్తే ఏదో ఇస్తాడా? అలా ఇస్తాడా? అలా ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు క్లోరోయాంఫెనికాల్ ఇస్తాడు. ఈ చదువుకోని వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడు, ఇంకెక్కడికో వెళ్తాడు, ఏదో ఆచార్యుల గారి దగ్గరికి వెళ్తాడు. ఆయన పంచదారలో కలిపేదో పొడిస్తాడు. పంచదారలో కలిపేదో పొడిస్తే దాంతో టైఫాయిడ్ తగ్గుతుందా? తగ్గదు. వాడు అలా సఫర్ అవుతూ ఉంటాడు. ఆ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. చదువుకున్న డాక్టర్ దగ్గర, చదువుకున్నవాడు చదువుకోనివాడు ఇద్దరూ టైఫాయిడ్ జ్వరంతో డాక్టర్ దగ్గరికి వస్తే ఇద్దరికీ వేరువేరు మందులు ఇవ్వవచ్చునా? కాబట్టి మొట్టమొదటిసారి వాడు వేదాంత క్లాస్కి వచ్చాడండి, ఫస్ట్ టైం వేదాంత క్లాస్కి వచ్చాడు. వాడికి నేను పాఠం ఏం చెప్పాలి? ఆత్మస్వరూపం తెలుసుకో అని చెప్పాలా? లేకపోతే ఒక విగ్రహం ఏదో ఇచ్చి దీన్ని పూజ చేసుకో అని చెప్పాలా? ఏం చెప్పాలి నేను? మీరు చెప్పండి నాకు. వశుడైడు. నేనేం డిసైడ్ చేశానంటే, విగ్రహం నేను ఇవ్వడం ఎందుకు? విగ్రహాలు వాళ్ళకి చాలా ఉన్నాయి ఇప్పటికే, వాళ్ళ పూజలు చేస్తూనే ఉన్నారు, మనం చెప్పక్కర్లా. వాళ్ళు ఇంటికి వెళ్ళి చేసి పనేదే. వాడికి ఆలోచించే ఛాన్స్ ఇక్కడే దొరుకుతుంది. నమ్మకాన్ని మనం అందజేయక్కర్లేదు. అన్నీ విశ్వాసాలే. ఇంట్లో ప్రతి ఇంట్లో ఎన్ని విశ్వాసాలు ఉంటాయో తెలుసిన, రామనవమి వచ్చినప్పుడు ఒక రకం విశ్వాసం ఉంటుంది, కృష్ణాష్టమికి ఇంకో రకం విశ్వాసం, ఇంతలోకి శివరాత్రి వస్తే మళ్ళీ ఇవన్నీ పక్కన పడేసి ఇంకో రకం విశ్వాసం, ఈ లోపల అమ్మవారు అని చెప్పేసి మరి ఇంక టోటల్లీ డిఫరెంట్ విశ్వాసం, ఈ లోపల అయ్యప్ప వచ్చాడంటే ఇవన్నీ పక్కన పారేసి ఆ విశ్వాసం, ఒక్కొక్కడు 7-8 విశ్వాసాలు పెట్టుకుని ఉంటాడు. ఈ లోపల ఈ విశ్వాసాలు మాకు పని అవ్వలేదండి, బాబాగారి విశ్వాసం మాకు బాగా వర్కౌట్ అయిందని దాని మీద పడతాడు వెళ్ళి, అలా ఉంటారు. ఈ రాముడు కృష్ణుడు మాకు వర్కౌట్ కావట్లేదు, మాకు బాబాగారే వర్కౌట్ అవుతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ అవన్నీ తీసేసి నేను ఇంకో విశ్వాసాన్ని అందజేనా? ఈజ్ దట్ మై జాబ్? నో, ఐ వాంట్ డూ దాట్. యూ గెట్ ఇట్ ఎల్స్వేర్. నువ్వు నా క్లాసుకు వస్తే ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. అయితే ఆత్మస్వరూపానికి అర్హత ఉందా లేదా? మీకో మాట చెప్పమంటారా, క్లాసుకి రావడమే అర్హత, వేరే అర్హత అక్కర్లేదు. ఎందుకంటే ఈ క్లాసులో ఇక్కడ చెప్పి పాఠం ఏమిటో తెలుసు. ఈ క్లాసుకు వచ్చి నచ్చక వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇది వర్కౌట్ కాదని లేచకపోయిన వాళ్ళు బోల్డ్ ఇంతమంది ఉన్నారు, అలా వేలాది మంది వెళ్ళిపోయారు, 50 మిగిలారు. పంచదశి క్లాసు చెప్పి 50 కూర్చోబెట్టి పాఠం చెప్పిన మొనగాడిని ఒకటి చూపించండి మీరు నాకు. విద్యారణ్యస్వామి చెప్పి ఉంటాడు అలాగా. ఆ శ్లోకాలు అన్వయించవండి బాబోవే, అవి జటిలంగా ఉంటాయి. దాంట్లో తత్వ ప్రతిపాదన శైలి పండితులకు ఛాలెంజ్ కింద, సవాలు కింద ఉంటుంది. అది దాన్ని విధులు పెట్టకుండా వీళ్ళందరూ ఎందుకు పాఠం వస్తున్నారా అని నాకు ఇప్పటికీ తేలని సవాలు, నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. నేను రామాయణం చెప్పమంటారా పంచదశి చెప్పమంటారా అంటే పంచదశి చెప్పండి అన్నారు. అప్పుడు నేను అనుకున్నా, ఓహరి వీళ్ళు నా శ్రోతలు అంటే వీళ్ళు దేవదుర్లభులైన శ్రోతలు, పంచదశి చెప్పమన్నారు. కాబట్టి నేను ఆత్మస్వరూపమే చెప్పాలి కానీ వీళ్ళకి ఇది చాలండి అని మరోటి చెప్పాలా? నో, యు డోంట్ డూ దాట్. కాబట్టి వీళ్ళు శాస్త్రము యొక్క హృదయము తెలియకుండగా, శాస్త్రము యొక్క సారం తెలియకుండగా కేవలం పై వచనములను పట్టుకుని వాటిని ముందు వెనక కట్ చేసేసి వాళ్ళకి నచ్చిన మాట ఏదో పట్టుకుని దాన్నే ప్రతిపాదిస్తూ అలాగేదో చేస్తూ ఉంటారు లోకంలో. అలా చేయడం మా వల్ల కాదు, మేము నిక్కచ్చిగా శాస్త్ర తాత్పర్యాన్నే మేము బోధిస్తాము అని ఆయన అంటారు. పదచ్ఛేదం అజ్ఞాత్వా శాస్త్రహృదయం మూఢః వక్తి అన్యథా అన్యథా
మూర్ఖాణం నిర్ణయ తూ ఆస్తాం అస్మత్సిద్ధాంత ఉచ్యతే. శాస్త్రహృదయం శాస్త్రము యొక్క తాత్పర్యమును లేదా సందేశమును లేదా రహస్యమును అజ్ఞాత్వా తెలుసుకోకుండా మూఢ మూర్ఖుడు అన్యథా అన్యథా ఏవేవో శాస్త్రవిరుద్ధముగా వక్తి చెప్తున్నాడు. మూర్ఖాణం ఇట్టి మూర్ఖుల యొక్క నిర్ణయ తూ నిర్ణయమైతే ఆస్తాం అలా ఉండనిండు అస్మత్ సిద్ధాంత మా యొక్క సిద్ధాంతము ఉచ్యతే చెప్పబడుచున్నది. అది అంతే. కాబట్టి శాస్త్రతత్వాన్ని చెప్తుంటే అడ్డుపడ్డారంటే ఇంకా ముందుకు వెళ్ళదు అంతే. నేను ఒక చోట పాఠం చెప్తున్నా, పాఠం చెప్తుంటే తరువాతి శ్లోకం చెప్పేది ఉంది, అద్వైత ప్రకరణం చెప్పేది ఉంది. దాంట్లో జాతే బ్రహ్మణి వర్తతే అని ఉపాసనాశ్రితో ధర్మ, జాతే బ్రహ్మణి వర్తతే. ఇప్పుడు ఉపాసన చేస్తూ ఉంటాడు, ఏదో దేవతనో దేవినో దేవతను ఉపాసన దేవుణ్ణి ఉపాసన చేస్తాడు. ఆ దేవుడు పుట్టాడు అంటాడు, జాతే బ్రహ్మణి వర్తతే. వీడు ఉపాసన చేసి దేవుడు పుట్టాడు అంటాడు. అరే నువ్వు పుట్టిన దేవుణ్ణి పూజిస్తున్నావురా, పుట్టిన దేవుణ్ణి పూజించు. ఈ ఉపాసన నిన్ను ఎప్పుడు గట్టెక్కిస్తుంది అని గౌడపాదాచార్యులు అంటారు. అది పాఠం చెప్పాలి నేను, అది చెప్పాల్సిన పాఠం. అది రేపు పొద్దున్న పాఠం, ఉంది ఇవాళ సాయంకాలం పాఠం చెప్తున్నా. అంతకు ముందున్న శ్లోకం తత్వాద్ అప్రచ్యుతో భవేత్, ఆ తత్వం నుండి ఎప్పుడు జారిపోవద్దు అనేదో ఉంది, అది చెప్పుకొస్తున్నా. అది చెప్తుంటే విశ్వాసం ఏమిటి జ్ఞానం ఏమిటి అనేదో తేడా ఏదో చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేసారు, దాంట్లో ఇద్దరు ముగ్గురు దే రెసిస్టెడ్, దాన్ని రెసిస్ట్ చేయటం, పాఠాన్ని రెసిస్ట్ చేయటం. అంటే రెసిస్ట్ చేయడం అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మనము గంగా కావేరి యమున ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు తప్ప వాస్తవంలో అవన్నీ ఒకే ఆపహ, వాస్తవంలో ఆపహ కూడా కాదు, సత్తే ఏకమేవ సదేకమేవ. ఆ సత్తే అబ్రూపంగా మనకి భాషిస్తోంది తప్ప, అది అబ్రూపంగా ఉన్న సత్ తప్ప అంతకంటే వేరే ఏమీ కాదు, ఇవన్నీ నామరూపాలు అని చెప్పారనుకోండి. చెప్పగానే అదిగో గంగ నువ్వేదో అంటున్నావు అని ఇలా రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేస్తే నేనేం చెప్పాను, ఇది ఆఖరి క్లాసు, ఎందుకంటే ఇంకా రెండు రోజులు ఉంది కదా స్వామీజీ అంటే రెండు రోజులు ఉంది, కానీ ఆ శ్లోకం చెప్పే ఉత్సాహం నాకు లేదు. ఎందుకంటే అలాగా రెసిస్ట్ చేసిన సందర్భంలో శ్లోకం చెప్పడం కుదరదు, మీరు ఆ శ్లోకాన్ని తట్టుకోలేరు. మీరు నాకు ఇప్పుడు చెప్పే ఉత్సాహం అంతా కూడా పోయింది, ఇప్పుడు ఇంకా పాఠం చెప్పడం నేను కాళ్ళు దాచు కూర్చున్న పాఠం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత వెళ్ళాను, మళ్ళీ వెళ్ళినప్పుడు పాఠం అన్నారు, మరి ఆ పాఠం అలా ఉంటుంది మీకు ఇష్టమేనా అని అడిగాను. గౌడపాదాచార్యుల యొక్క అద్వైత కారిక, అది అద్వైత ప్రకరణం మొదటి కారిక, ఉపాసనాశ్రితో ధర్మ. ధర్మ అంటే జీవుడు ఉపాసనాశ్రిత, ఉపాసనని పట్టుకుని ఉంటాడు. జాతే బ్రహ్మణి వర్తతే, వర్తతే అంటే ప్రవర్తతే. వాడు చేసే ఉపాసన ఉపాస్యమేమిటి, జాత బ్రహ్మ పుట్టిన బ్రహ్మ. మీరేమో ఫలానా దేవుడు ఉన్నాడు ఆయన ఫలానాప్పుడు పుట్టాడు అని ఆయన పుట్టినరోజు చేస్తూ ఉంటే మరి మీరు పుట్టిన దేవుడేగా పూజిస్తున్నారు. జీవుడికి పుట్టుక లేదని శాస్త్రం చెప్తుంటే మీరు దేవుడికి పుట్టుకని పెట్టి పూజ చేస్తున్నారే. అంచేతను తేనాసౌ కృపణ స్మృత, వీడు జాతే బ్రహ్మణి వర్తతే కనుక వీడు కృపణుడు. కృపణుడు అంటే వేదంలో నిందది, నిందావచనమది, అదేం ప్రశంస కాదేమీను. కాబట్టి రెసిస్ట్ చేసేవాడికి ఈ పాఠం ఎలా చెప్తారు. కాబట్టి నేను విరమించాను. తర్వాత మళ్ళీ వచ్చి పాఠం చెప్పండి.
చెప్పాలి కదా, పాపం విద్యార్థులకి మనం చెప్పబోతే ఎవడు చెప్తాడు అని మళ్ళీ పాఠం చెప్తాం. కాబట్టి లోకంలో జనులు ఏం చేస్తారంటే ఏదేదో చెప్తూ ఉంటారు, అన్యథ అన్యథ ఏదేదో చెప్తూ ఉంటారు. అది అది చెప్తూ ఉంటే విని చాలా దుఃఖం కలుగుతుంది. అన్యథ అన్యథ వదంతి, చాలా తప్పు తప్పుగా చెప్తారు, ఏదేదో కల్పించి చెప్తారు, ఉన్న యథార్థం చెప్పరు. పైగా మీరు ఏకాంతంలో కలుసుకుని ఏమిటంటే అలా చెప్పారు ఏమిటంటే వీళ్ళకి చాలయా అంతా చెప్పేయక్కర్లేదని ఆ రకమైనటువంటి ఒక కౌటిల్యం కూడా ప్రదర్శిస్తారు. కాబట్టి అది మరి పద్ధతి కాదు కదా. లోకంలో ఏవో ఉంటాయి, మేము వాటిని ఏమీ పట్టించుకోము, వాళ్ళని చెప్పుకుని చెప్పుకొనివ్వండి. మేము మటుకు ఆత్మతత్వాన్ని మాత్రమే బోధిస్తాము. అజ్ఞాత్వా శాస్త్ర హృదయం మూఢో వక్త్యన్యథాన్యథా మూర్ఖాణాన్ నిర్ణయస్త్వాస్తాం అస్మత్ సిద్ధాంత ఉచ్యతే వైరాగ్య బోధోపరమాః సహాయాస్తే పరస్పరం ప్రాయేణ సహ వర్తంతే యుజ్యంతే క్వచిత్ క్వచిత్. వైరాగ్య బోధోపరమాః సహాయాః తే పరస్పరం ప్రాయేణ సహ వర్తంతే వియుజ్యంతే క్వచిత్ క్వచిత్. మా సిద్ధాంతంలో ఆత్మతత్వమును అరయుటకు మూడు లక్షణములు ఉండాలి, మూడు ఉండాలి మీకు, ఆ మూడు మీరు పెట్టుకోవాలి. ఏమిటా మూడు? వైరాగ్యము, బోధ, ఉపరమము, మూడు ఉండాలి. బోధ అంటే జ్ఞానము, తెలియడం. జ్ఞానం అంటే మళ్ళీ ఏదేదో అనుకున్నారు, తెలియడం, తెలియాలి, చక్కగా తెలియాలి. తెలియడం వేరు, విశ్వసించడం వేరు. ఓకే, అది పసుపు ముద్ద, అది గణేష్. దీంట్లో జ్ఞానమేది, విశ్వాసమేది? పసుపు ముద్ద అనేది జ్ఞానము, గణేష్ అనేది విశ్వ అంటే మీరు దాన్ని శాస్త్రీయమైన అధ్యాస ఆరోపణ చేస్తారు, గణేష్ని అక్కడ అధ్యారోపణ చేస్తారు. కాబట్టి పసుపు ముద్ద అన్నది జ్ఞానం, అది గణేష్ అన్నది ఉపాసన, అధ్యారోపం ఆరోపించుట. కాబట్టి అది శాస్త్రీయమైన అధ్యారోపం, మొత్తానికి అధ్యారోపమేగా. శంకరులు చోట అన్నారు, ఏమన్నారంటే నర్మదా బాణము, నర్మదా బాణము కదా, అదే శివుడనా? నర్మదా బాణమే పరమాత్మ అయితే యతోవా ఇమాని భూతాన్ని జాయింతే ఏం చేస్తావురా అని అడిగారు. అదే పరమాత్మ అయితే దాని నుంచి పుట్టిందా ఈ జగత్తంతాను? అది నర్మ జాతే బ్రహ్మణి వర్తతే, అది నర్మదా నదిలో పుట్టింది, దాని నుంచి జగత్తంతా పుట్టలేదు కదా. మరి యతోవా ఇమాని భూతాన్ని జాయింతే అనే దానికి సంగతి ఎలా కుదురుతుంది? కాబట్టి నర్మదా బాణం అనే దాని అది ఉపాసన, ఉపాసన వేరు, జ్ఞానం వేరు. ఓకే, కాబట్టి బోధ అంటే జ్ఞానం. మీరు ఉపాసన సందర్భం ఉంటుంది దానికి చేయండి, నేను కాదంటలేదు, తేడా తెలియద్దా? అంత పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం అనా? పిడుగు పిడిక్కి కాదు, తెలుగు మన సరిగ్గా పలకకుండగా మాటలు అరిగిపోతూ ఉంటాయి. పిడిక్కి బియ్యానికి, పిడిక్కి బియ్యానికి ఏమిటండి, పిడిక్కి బియ్యానికి మంత్రం ఏమిటండి? నేను దాంతో కుస్తీ పట్టా. అది పిడిక్కి కాదు, పిడుగు. పిడుగు పడ్డప్పుడు మంత్రం చదువుతాడు, బియ్యం కడిగి గిన్నెలో పోసేప్పుడు మంత్రం ఒకే, అన్నిటికీ ఒకే మంత్రం. అది పూర్ణమద పూర్ణమిద, అది ఒక్కటే వచ్చు వాడికి, ఇంకేదీ రాదు. పెళ్ళికి అదే మంత్రం, శ్రాద్ధానికి అదే మంత్రం. అది పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అంటే అలాగన్నమాట. కాబట్టి సామెత కరెక్ట్గా తెలిసి ఉండాలి కదా. కాబట్టి బోధ అంటే జ్ఞానము, జ్ఞానం వేరు, ఉపాసన వేరు. ఉపాసన సందర్భం వేరు, జ్ఞానం సందర్భం వేరు. ఉపాసన చేసేప్పుడు మీరు చేసే ఉపాసన యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకుని చేయొద్దు మరి.
అదేమీ లేకుండా ట్రామ్ కార్ లాగా, ట్రామ్ కార్ అంటే అక్కడ అమీర్పేటలో బయలుదేరుతుంది, నాగోల్లో ఆగుతుంది, నాగోల్లో బయలుదేరుతుంది, అమీర్పేటలో ఆగుతుంది, అమీర్పేటలో బయలుదేరుతుంది, నాగోల్లో ఆగుతుంది, నాగోల్లో బయలుదేరుతుంది, అమీర్పేటలో ఆగుతుంది. మీరు అలాగ ఉపాసన చేస్తే ట్రామ్ కార్ లాగా అలా మెకానికల్గా తయారవుతారు, ఆలోచించేటువంటి శక్తి లేకుండా అయిపోతుంది. అలా ఉండడానికి వీల్లేదు. బోధ జ్ఞానము తెలిసి ఉండాలి. స్టిల్ అమీర్పేటలో వెళ్తే నాగోలు వెళ్ళొచ్చు, తప్పేం కాదు. తెలిసి ఉండాలి, తెలిసి ఉండాలి. ఆ ట్రామ్ కార్కి ఏమీ తెలీదు. మనం ట్రామ్ కార్ లాగా తయారవ్వకూడదు. సో బోధ తెలిసి ఉండాలి. తెలిసి ఉండడం అంటే ఏమిటో తెలుసునండి. మొత్తం విద్యారణ్య స్వామి పంచదశ శ్లోకాలన్నీ కంఠస్థం పెట్టేయటం, లేకపోతే బ్రహ్మసూత్ర భాష్యం పారాయణ పెట్టేయటం, అది కాదు తెలిసి ఉండడం అంటే. అది కాదు తెలిసి ఉండడం అంటే క్లారిటీ ఆఫ్ థాట్, చక్కగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థాట్, పుట్టుక, పుట్టుక దేహానికి నాకు లేదు తెలుస్తూ ఉంటుంది. చావు, చావు దేహానికి నాకు లేదు తెలుస్తూ ఉంటుంది అంతే. మరి తెలిస్తే ఏమవుతుంది? ఏమవడం ఏంటి? ఏమీ అవ్వదు, తెలుస్తుందంతే. తెలియని వాడు ఏం చేస్తున్నాడు? నేను పుట్టాను అని పాట పాడుకుంటూ కూర్చుంటున్నాడు కదా. షష్ఠి పూర్తి అంటే అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? షష్ఠి పూర్తి ఎందుకు చేసుకుంటారు? భయం కోసం చేసుకుంటారు. భయం, నీ బతుకు ఇంకా ఇంతవరకు బతికిన బతుకు ఒకలా అయింది, ఇంక ఈ పైన చూసుకో మరి తడాక అని జీవితం వీడిని బెదిరిస్తుంది. ఆ బెదిరింపుకి తట్టుకోలేక వీడేదో చేస్తాడు. దానికి షష్ఠి పూర్తి అని పేరు. శాంతికర్మ, శాంతి అంటే ఏమిటి? ఇల్లు అంటుకుంటే ఏం చేస్తారు? నీళ్లు పోసి అర్పుతారు, అది షష్ఠి పూర్తి అంటే. అయితే మనవాళ్ళు ఏమిటి? అందరూ బంధువులందరూ కలవచ్చు, పూర్ణం బూర్లతో భోజనం చేయవచ్చు, తర్వాత వీడియోగ్రాఫర్ని పెట్టుకుంటే తర్వాత వీడియోలు చూసుకోవచ్చు, ఆల్బంలో బొమ్మలు పెట్టుకోవచ్చు, తర్వాత ఈ పెద్ద ఆయన్ని ఆవిడ్ని కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయటం, అంతా కూడా చాలా వెరీ అన్బికమింగ్. ఆ వయస్సులో కూర్చుని పెళ్ళిళ్ళు అవి చేసుకుంటూ ఉండడం, దానికి మరి వాళ్ళు సంతోషిస్తున్నారంటే పట్టుపంచలో అవి కట్టుకుని సరే. కానీ మరి ఏం చేస్తాం? పురోహితులకి అది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది దాంట్లో సారమేమున్నది? పైగా ఆ వయస్సు వచ్చి ఇతరులు కొత్త వస్త్రాలు కట్టుకుంటే మనం చూసి సంతోషించాలి, కానీ మనం అందరికంటే ముందు కొత్త వస్త్రాలు కట్టుకుని పెళ్లి కొడుకులాగా ఉండడం అది చాలా శోచనీయమైన విషయం అని నా అభిప్రాయం. కాబట్టి కనుక బోధ, క్లారిటీ ఆఫ్ థాట్, ఇది క్లారిటీ ఆఫ్ థాట్ అంటే. అంతేకాని బ్రహ్మసూత్రం పారాయణ చేయడం కాదు. మొన్న నన్ను హృషికేశ్లో పారాయణ చేద్దాం నన్ను అన్నారు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ పారాయణ అని చెప్పాను. సుందరకాండ పారాయణ అంటే నేను సంతోషంగా వస్తాను, కానీ బ్రహ్మసూత్ర పారాయణకి నాకు అంగీకారం కాదని చెప్పాను. వాళ్ళు వదిలేరా బాబు, ఆయనతో మనకు బాగుందని వాళ్ళు అదారిన వాళ్ళు వెళ్ళారు, నా పని నేను చూసుకున్నాను. ఐ డోంట్ బిలీవ్ బ్రహ్మసూత్రం పారాయణ ఏమిటి? యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో అంటూ మొదలుపెట్టి ఆ తప్పులు సంధి సరిగ్గా లేకుండా తప్పులు, ప్రొనౌన్సియేషన్ బాగుండదు, అక్కడ కూర్చుని మనం ఏం పారాయణ చేస్తాం? బోధ. తర్వాత ఉపరమము. ఉపరమం అంటే ఏమిటో చెప్తా, ఒకదాని తర్వాత ఒకటి వద్దాం. మూడు, వైరాగ్యము, బోధ, మూడు, ఉపరమము, ఇవి ఒకదానికొకటి సపోర్ట్గా ఉంటాయి. వైరాగ్యం ఉందనుకోండి బోధ బాగుంటుంది, ఉపరమం చక్కగా కుదురుతుంది. వైరాగ్యం లేకపోతే ఉపరమం కుదరదు. ఉపరమం ఉందనుకోండి బోధ మంచి చలాకీగా ఉంటుంది, బోధ ప్రకాశంగా ఉంటుంది. సో ఆ విధంగా ఈ మూడు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి. ఈ మూడు ఉండాలి, ఈ మూడు కలిసి ఉంటాయి. జ్ఞానుల యందు ఈ మూడు లక్షణాలు ఉంటాయి. ఎక్కడైనా అప్పుడప్పుడు ఈ మూడు లేకుండా రెండే ఉన్న సందర్భం కనపడితే ఆ వ్యక్తికి ఇంకా జ్ఞానము కలుగలేదు అని మనం అనుకోవాల్సి ఉంటుంది. వైరాగ్యము ఉపరమము ఉన్నాయి, బోధ ఇంకా లేదు అంటే ఇంకా ఆ జ్ఞానం కలగలేదు అని మనం అనుకోవాల్సి ఉంటుంది. కలుగుతుంది, ఈ పైన కలుగుతుంది. ఎప్పుడైనా అటువంటి సందర్భాలు ఉంటే ఉండవచ్చు, బట్ సాధారణంగా ఈ మూడు కలిసి ఉంటాయి. ఓకే.
శ్లోకం ఒకసారి ఆ ప్రతిపదార్థం చెప్పి ఆ తర్వాత ఆ మూడు పదాలని మనం చూద్దాం. వైరాగ్య బోధోపరమాహ, వైరాగ్యము జ్ఞానము ఉపరతి అనే తే ఆ మూడు పరస్పరం ఒకదానికి మరి ఒకటి సహాయాహ సహాయపడుతూ ఉంటాయి. ప్రాయేణ తరచుగా సహవర్తంతే, ఈ మూడు కలిసి ఉంటాయి. అంటే ఒకే వ్యక్తిలో మూడు ఉంటాయని అభిప్రాయం. కలిసి ఉంటాయంటే గూట్లో మూడు పెట్టుంటాయని కాదు, ఒకే మనిషిలో ఈ మూడు ఉంటాయి. క్వచిత్ క్వచిత్ అక్కడక్కడ అనగా ఆయా వ్యక్తుల యందు వియుజ్యంతే విడిగా కూడా ఉండవచ్చును. ఓకే, ఇప్పుడు వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకుంటారు, సాధారణంగా రెండు రకాలుగా అర్థం చేసుకుంటారు. మొదటి రకం ఎలా అర్థం చేసుకుంటారంటే, మనము ఫలానాది ఫలానా ఆకర్షణ రాగము రాగము ఆసక్తి ఫలానా ఆసక్తి మనకు ఉండకూడదు అనే నిషేధం, కాబట్టి వద్దు, మనకు వద్దది అది ఉండకూడదు కాబట్టి వద్దు. మా చిన్నప్పుడు ఉల్లిపాయ తినాలి, ఉల్లిపాయ పకోడీలు మా మిత్రులు తింటూ ఉండేవారు, మేము తినేవాళ్ళం కాదు. ఎందుకు తినటం లేదురా ఉల్లిపాయ పకోడీ ఎందుకు తినవరా అంటే, మేము తినకూడదు, తినకూడదు తినద్దు. ప్రభల తీర్థంలో అందరూ ఉల్లిపాయ పకోడీలు కొనుక్కు తింటూ ఉంటే మేము తినకూడదు తినద్దు. వాళ్ళు తింటూ ఉంటే వేలముఖాలు వేసుకుని లొట్టలు వేసుకుంటూ తినకుండా నోరు కుట్టేసుకుని ఓ మూలబడి ఉండేవాళ్ళం. మన ప్రారంభం ఇలా ఉందని తిట్టుకున్నట్టు గుర్తు లేదు, అది కూడా ఒక వైరాగ్యమే. ఏం కాదన్నానికి వీల్లేదు, అదొక వైరాగ్యం. కానీ వాస్తవమైన వైరాగ్యం అలా ఉండదు. వాస్తవమైన వైరాగ్యం అంటే ఏమిటో తెలుసునండి. ఇక్కడ మీరు 100,000 రూపాయలు పెట్టారనుకోండి, అబ్బే మనకెందుకండి ఏం లేచకపోతే, దాని పేరు వైరాగ్యం. అసలు నేను ఎంతోమంది మహాత్ములను చూశాను, వాళ్ళ వైరాగ్యం అంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా ఉంటారు. అసలు ధనమునందు పూర్తి విరక్తి, ఏమి అక్కర్లేదు ధనం మీద, అసలు ఆ దృష్టే ఉండదు. ధనం చేతిలోకి వచ్చిందంటే బయట పారేయడం కుదరదు కదా, ధనాన్ని బయట పారేయకూడదు కదా, అది విలువైనది, దాన్ని ఎవరికో అప్పచెప్పేసేదాకా నిద్రపట్టదు, అలా ఉంటారు మహాత్ములు. అది పని, దాన్ని మనం డబ్బు ముట్టుకోకూడదు అని అలా కాదు. నేను మహాత్ముని చూశాను, ఏదో మఠానికి అధిపతి, ఆయన డబ్బు ముట్టుకోకూడదని ఆయనకి నియమం. అంచేతను ఆ వచ్చిన డబ్బుని అరే ఎల్లరా అది తీసి లోపలు పెట్టని, వాడు ఎవడో తీసి లోపలు పెడుతూ ఉంటాడు. చెక్కు అది రాసిస్తారు, మళ్ళీ చెక్కు మీద సంతకం పెడతారు, డబ్బు ముట్టుకోరు. చెక్కు రాసిస్తారు, 10,000కి చెక్కు సెల్ఫ్ చెక్కు రాసిస్తారు, వాడెవడో వెళ్ళి సంతకం పెట్టి బ్యాంకు నుంచి పట్టుకొస్తాడు, 10,000 పట్టుకొచ్చావా ఇది అదిగో ఇది 10,000 కట్ట తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు, పెట్టేవా పెట్టే తాళం వేయడానికి, వేసా తాళం నాకి తాళం తీసుకుని ముట్టలు పెట్టుకోడు. మళ్ళీ దాంట్లో 2,000 ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చి ఇరే ఇలా రారా తాళం వాడుకోవడం, తీ దాంట్లో తీసి ఆ 10,000లో 2,000 లెక్క పెట్టి ఇచ్చావా, మళ్ళీ 8,000 జాగ్రత్తగా పెట్టి మళ్ళీ తాళం వేసి మళ్ళీ ఇంత పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఉంది వైరాగ్యం? ఇది అది వైరాగ్యం కాదు, అది విమర్శ చేయటం అనేది అభిప్రాయం కాదు. వైరాగ్యం అనేది ఎలా ఉంటుందో తెలిసిన, 10,000 చేతిలో ఉంటుంది జేబులో ఉంటుంది, కానీ దాని యందు ఆసక్తి ఉండదు. ఇది నాది అనే దృష్టి ఉండదు, నాది అనే మాట ఉండదు, జేబులో ఉంటుంది. అది జేబులో 2 రోజులు ఉండే సందర్భం అనుకోండి 2 రోజులు ఉంటుంది, గంటే ఉండే సందర్భం అనుకోండి గంటే ఉంటుంది, 5 నిమిషాలే ఉండే సందర్భం అయితే 5 నిమిషాలే ఉంటుంది, 5 నిమిషాలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ జేబులో అలా వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి అంతే. ధనమునందు ద్వేషబుద్ధి ఉండదు, దీన్ని ముట్టుకుంటే ఏదో పాపం అనేటువంటి భ్రమ ఉండదు, అది భ్రమ కదా, అది దాంట్లో సారమేమున్నది. స్వత్వబుద్ధి ఉండదు, ఇది నాదనే బుద్ధి కూడా ఉండదు. ట్రస్టీషిప్ ప్రిన్సిపుల్, మహాత్మా గాంధీ గారి ట్రస్టీషిప్ ప్రిన్సిపుల్, ఆ ధనమునకు నేను ట్రస్టీని తప్ప నేను ఓనర్ని కాదు, అది వైరాగ్యం అంటే. తర్వాత ఆహారం విషయంలో
ఇప్పుడు లడ్డు ఇచ్చారనుకోండి, ఇప్పుడు పెద్దలు కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది ఇలాంటి పొరపాటు చేస్తూ ఉంటారు. ఆ పుల్లారెడ్డి స్వీట్లుగా ఎక్కడికో వెళ్ళి లడ్డూలు ఇలాంటివి కొనుక్కొచ్చి డబ్బాల్లో చక్కటి చక్కటి మంచి ఫ్యాషనబుల్గా ఉండే డబ్బాల్లో పెట్టుకుని మూతలు పెట్టుకుని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని గుర్తొచ్చినప్పుడు లేకపోతే మధ్యాహ్నం సందర్భాల్లో తీసుకుని తింటూ ఉంటారు. పెద్ద వయసులో అలా చేయకూడదు, స్వీట్లు ఎక్కువ తినకూడదు. ఏదైనా ఆఫీసర్ స్వీట్ నోట్లో వేసుకుంటే తప్పు లేదు, కానీ మీరు అలాగా చక్కగా రెఫ్రిజిరేటర్లోనూ అల్మైరాల్లోనూ సీసాల్లో పెట్టుకుని అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుంటూ ఒకరు కూర్చుని అలా తింటూ అలా చేసినట్లయితే చాలా అనారోగ్యం చేస్తుంది. పెద్ద వయసులో అసలు పడదు, చిన్నపిల్లలకి పర్వాలేదు. కానీ కాబట్టి ఆహా ఇప్పుడు స్వీట్లు ఉన్నాయి, స్వీట్ల విషయంలో మీ దృష్టి ఏమిటి అంటే స్వీట్ కొంతమంది ఎలా ఉంటారంటే డయాబెటీస్ ఉంటుంది, స్వీట్ తినకూడదు, పెళ్ళికి ఎక్కడికి వెళ్తే తినేస్తారు, భార్య కాపలా కాస్తూ ఉంటుంది, అదేం వైరాగ్యం? వైరాగ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసునా అండి, స్వీటు ఇంకింతకంటే ముట్టేది లేదు, ఏదో మీరు వేశారు మేము తిన్నాం అందుకు ఓపిసరు అంతే. పూర్ణం ఊరు అనుకోండి, నథింగ్ లైక్ దాట్, ఒకటి తినేసి ఊరుకోవడం. మహా అయితే ఇంకొకటి తింటే మీకు ఆరోగ్యంలో ఇబ్బంది లేని సందర్భంలో ఇంకోటి తింటే తిన్నా, లేకపోతే అది కూడా లేదు. ఇంకా అంతకంటే తినాలనే ఉత్సాహం కూడా లేదు, తినాలనే కోరిక లేదు. ఇప్పుడు ఎక్కడైనా ఉల్లిపాయ పకోడీలు చేస్తున్నారనుకోండి, నో వి డోంట్ టచ్ ఇట్, ఎందుకంటే హైజీన్ ప్రాబ్లం, అది సరిగ్గా చేయడు, శుచిగా చేయాలి. ఆయిల్లో వేయించింది ఏది కూడా తినడానికి పనికిరాదు. కాబట్టి సైన్స్, క్లారిటీ ఆఫ్ థాట్, ఇది తినే ఆహారం కాదు, ఇది తినదగ్గ ఆహారం కాదు, ఇది ఇది ఆరోగ్యానికి దేహానికి ఇది ప్రతికూలము అనుకూలము కాదు. దెర్ఫార్ వి డోంట్ టేక్ ఇట్, డోంట్ టచ్ ఇట్ అంతే. షుగర్ని ముట్టుకునే పని లేదు, ఉప్పు వేసుకునే పని లేదు, అది తన మీద తాను పెట్టుకున్న ఒక నిషేధం కాదు, అది అతి సహజంగా దూరం పెట్టడం, దాన్ని వైరాగ్యం అంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మన జీవితంలో మనకి ఇప్పుడు అర్జెంటుగా కావాల్సింది ఏమిటి? వైరాగ్యము. కొంతమంది అనుకుంటారు మనకి జీవితంలో అర్జెంటుగా డబ్బు కావాలనుకుంటారు, లేకపోతే బంగారం కావాలనుకుంటారు, లేకపోతే మేడ మీద మేడ కావాలనుకుంటారు, లేకపోతే అమెరికా కావాలనుకుంటారు, ఏదో ఇలాగ ఏదో అనుకుంటారు. మనకి అర్జెంటుగా కావాల్సింది ఏమిటో తెలిసినా మీరు ఏమిటేమిటైతే మనకి ఆవశ్యకము అని అనుకుంటున్నారో ఒక లిస్టు రాయండి. అవి నేను ఇప్పుడు నాలుగో ఐదో చెప్పాను, ఒక లిస్టు రాయండి, ఇవి ఆవశ్యకమని మేము అనుకుంటున్నాము అని మీరు ఆ లిస్టు మీరు చూసుకోండి. ఈ ఐదు లేకపోతే ఈ ఆరు ఈ ఏడు ఇది ఆవశ్యకము అని మీరు అనుకుంటున్నారా? నన్ను చెప్పమంటారా వైరాగ్యం అంటే ఏమిటను? వైరాగ్యం అంటే ఆ లిస్టులో మీరు రాసినవి ఏవి మీకు ఆవశ్యకము కాదు. మరి వైరాగ్యం అదే వైరాగ్యం. మరి ఏది అది కాదు ఏముండదు. అలాగా బంగారం ఉంటే బాగుండు అనుకుంటున్నారా మీరు? అది మీకు ఆవశ్యకము కాదు, అదే వైరాగ్యం అంటే. ఎందుకంటే జనులు ఏమనుకుంటారంటే ఇది అవసరము అది అవసరము అని అనుకుంటారు. మీకు నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, ఏది ఏది మనకి ఆవశ్యకము అని మీరు అనుకుంటున్నారో అది ఏది మీకు ఆవశ్యకము కాదు. అయితే ఈ పూట భోజనం ఆవశ్యకమా కాదా? అలాగ కాదు అని ఆ రకంగా దాన్ని మీరు ట్విస్ట్ చేయొద్దు. నేను చెప్పిన మాటను యథార్థంగా అర్థం చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఏది కావాలనుకుంటున్నారు? ఒక ఆయన నాతో అన్నారు, ఇప్పుడు అర్జెంటుగా నాకు ప్రమోషన్ అవసరమని నేను అనుకుంటున్నాను, అది మీకు ఆవశ్యకము కాదు. వైరాగ్యం అంటే ఏమిటి? ప్రమోషను నాకు ఆవశ్యకము కాదు అని తెలియటయే వైరాగ్యము. ఒక అమ్మగారు బంగారపు నెక్లెస్ పెట్టుకోవాలి, వజ్రం పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అది ఆవశ్యకము కాదు, అది అవసరం కాదు, బంగారం అక్కర్లేదు వజ్రం అక్కర్లేదు అని తెలుసుకొనుటయే వైరాగ్యం. కాబట్టి మీకు కావలసినది అక్యూములేట్ చేయటం కాదు, మీకు కావాల్సింది ఏమిటంటే ఉన్నదానిని వదుల్చుకోవడమే మీకు కావలసినది. కర్మల విషయంలో కూడా కొత్త కొత్త కర్మలు చేయటం కాదు ఆవశ్యకము, అనావశ్యకమైన కర్మలను
జార విడుచుటయే వైరాగ్యము. ఎన్ని కామ్యకర్మలైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా జార విడుచుట. దీంట్లో రహస్యం ఉంది. ఏది ఇప్పుడు ఈ సందర్భంలో నా జీవితానికి ఆవశ్యకము అని నేను అనుకుంటున్నానో అది నా జీవితానికి వాస్తవంగా ఆవశ్యకము కాదు. అది వైరాగ్యం అంటే. ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే, వాట్ యు బిలీవ్ యు నీడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు డు నాట్ నీడ్. అది వైరాగ్యం. అది మీరు అర్థం చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు ఇప్పుడు భోజనం చేసే టైము భోజనం మానేస్తే వైరాగ్యం అని కాదు. సో నేను ఓ చోట కూర్చుని ఏదో ధ్యానం చేస్తుండేవాడిని, వేసవికాలం అనిపించింది, ఇక్కడ ఫ్యాన్ ఉంటే కొంచెం బాగుండు అనిపించింది. అంటే ఏమనిపించింది అనమాట నాకు, ఐ నీడ్ ఎ ఫ్యాన్ హియర్. ఉంది ఫ్యాన్ ఉందిగా, ఫ్యాన్ ఉండే చోట ఉన్నాయి, ఫ్యాన్లు లేకుండా ఏం బతకట్లేదు. అక్కడో ఫ్యాన్ ఉంది, అక్కడో ఫ్యాన్ ఉంది, కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఐ నీడ్ ఎ ఫ్యాన్ హియర్. అయితే నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, ఏమని గుర్తుకొచ్చిందో తెలిసిన, నేను పాఠంలో ఏం చెప్పాను, వాట్ ఐ బిలీవ్ ఐ నీడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డు నాట్ నీడ్. అది వైరాగ్యం అంటే. అది గుర్తుకొచ్చింది, గుర్తుకొచ్చి ఐ డోంట్ నీడ్ ఎ ఫ్యాన్, నేను ఫ్యాన్ పెట్టలేదంతే. ఫ్యాన్ పెట్టాలంటే పెట్టచ్చు, మరి ధ్యానం ఎలాగా, ఫ్యాన్ ఉన్న చోట కూర్చుని ధ్యానం చేశాను. సపోజ్ మీకు ఒక కారు ఉందనుకోండి, రెండో కారు ఉండాలి అని మీరు అనుకుంటే, వాట్ యు బిలీవ్ యు నీడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు డు నాట్ నీడ్. ఓ ఇల్లు ఉంటే, రెండో ఇల్లు ఉండాలనుకుంటే, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు డు నాట్ నీడ్. రిలేషన్షిప్లో కూడా నేను ఒంటరిగా ఉంటున్నాను, కొడుకు కోడళ్ళ దగ్గర ఉంటే బాగుండు అని మీరు అనుకుంటే, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు డు నాట్ నీడ్. వాట్ యు నీడ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అత్యావశ్యకం. మీరు శాంతి ఉపరతి వాటిని ఆవిష్కరించుకోవడం ఆవశ్యకం, కొడుకు కోడళ్ళ దగ్గర ఉండడం కాదు ఆవశ్యకం. యు గాట్ ఇట్ ఆల్ రాంగ్. కాబట్టి ఈ సత్యాన్ని, నాకు ఇప్పుడు జీవితంలో ఏది కావాలి అని మీరు అనుకుంటున్నారో అది మీకు అక్కర్లేదు, నేను అది లేకుండగా ఉండగలుగుతాను. అది ఆవశ్యకం కాదు, లేకుండా ఉండగలగడం అని కాదు పాయింట్, అది ఆవశ్యకము కాదు అని తెలియట, దాని పేరు వైరాగ్యం. ఒకసారి తెలిసిందంటే ఆ తర్వాత ఆ వస్తువు మీ దగ్గరికి వచ్చిందా రాలేదా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అది ప్రారంభాధీనంగా పోతుంది. ఈ వైరాగ్యాన్ని గురించి మళ్ళీ మనం తర్వాతి క్లాసులో చర్చ చేద్దాము. వైరాగ్యము బోధ ఉపరమము. క్లాస్ ఎప్పుడు మళ్ళీను, బుధవారం రామాయణం పెట్టుకుందాము, ఏమండి పంచదశి తర్వాత ఆల్టర్నేట్గా పెట్టుకుందాం. ఓకే, గురు శుక్ర మిగులుతాయి, ఏం చేద్దామో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం.